శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన సంపూర్ణ మహాభారతం సిరీస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనసారా కోరుకుంటూ రండి కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం నైమశారణ్యం అనే పవిత్ర స్థలం ఉండేది. ఈ పవిత్ర స్థలంలో శౌనకుడు అనే కులపతి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సత్రయాగం చేస్తున్నాడు. రాజ్యంలోని ఋషులు మునులు యాగ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. వీళ్లతో పాటు ఒక అనుకోని అతిథి కూడా వచ్చాడు. వారి పేరు ఉగ్రశ్రవసుడు. ఉగ్రశ్రవసుడు సాక్షాత్తు వేదవ్యాస మహర్షి శిష్యుడైన రోమహర్షణుడి కుమారుడు. వేద గ్రంథాలన్నింటినీ చదివి వాటిలోని సారాన్ని అణువణువు ఎక్కించుకున్న విజ్ఞానపు గని. ప్రపంచమంతా తిరుగుతూ వేద సారాన్ని పురాణ కథలను జనాలకు తెలియజేసే బాధ్యతను తీసుకున్న మహానుభావుడు ఉగ్రశ్రవసుడు. అది వినగానే అక్కడున్న వారంతా ఉగ్రశ్రవసుని చుట్టుముట్టారు. మహానుభావ, మీరు వేదవ్యాస భగవానుడి శిష్యుడి కుమారుడా? వారిని ఎలాగూ ఈ కళ్ళతో చూసే భాగ్యానికి నోచుకోలేదు మేమంతా. మీ దర్శనమైనా దక్కినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నామన్నారు. మహానుభావ, మాకోసం ఓ అద్భుతమైన పురాణగాథను వినిపించి మమ్మలను ధన్యులను చేయండి ప్రాధేయపడ్డారు. అప్పుడు ఉగ్రశ్రవసుడు, తప్పకుండా చెబుతాను మునివర్యులారా, నేను ఇక్కడకు వచ్చిందే అందుకు. మీకు ఎలాంటి కథ కావాలో చెప్పండి అన్నాడు. మహానుభావ, ఏ కథ వింటే మా పాపాలన్నీ పటాపంచలైపోతాయో, అనేక దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందో, ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం ఏ కథ ద్వారా లభిస్తుందో, అలాంటి ఓ కథను వినిపించండి అన్నారు. అయితే మీకు మహాభారత గాథను వినిపించాల్సిందే. ఈ మహాభారతాన్ని పూర్తిగా స్పష్టంగా మనసు పెట్టి ఏకాగ్రతతో చిత్తశుద్ధితో వింటే మీరు కోరినవన్నీ మీకు లభిస్తాయి. 4 వేదాలు 18 పురాణాలు సకల శాస్త్రాలు మోక్ష మార్గాలన్నీ తెలుసుకుంటే ఎంతటి ఫలం లభిస్తుందో, ఆ ఫలమంతా ఒక్క మహాభారతాన్ని వింటే మీకు లభిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన గ్రంథాన్ని పంచమ వేదమని పిలుస్తారు. జీవితమంతా దాన ధర్మాలు యజ్ఞయాగాలు హోమజపాలు బ్రహ్మచర్య వ్రతం చేయగా వచ్చే పుణ్యఫలం ఒక్క మహాభారత గ్రంథం వింటే లభిస్తుంది. సకల పాపాలన్నీ పటాపంచలైపోతాయి, సుఖశాంతులు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాంటి పవిత్రమైన మహాభారత గాథను చెప్తాను వినండి అని మొదలుపెట్టారు. పూర్వం వేదాలన్నీ చిందరవందరగా ఉండేవి. వ్యాస మహర్షుల వారు వేదాలన్నింటినీ ఓ పద్ధతిలో క్రమబద్ధీకరించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించారు. తర్వాత సాక్షాత్తు బ్రహ్మదేవుడి అనుమతి పొంది 18 పురాణాలను అనుధర్మ శాస్త్రాలను శ్రీమద్భాగవతమును రాజవంశ చరిత్రలు ఇతిహాసాలను రచించారు. వీటితో పాటుగా వ్యాసుల వారు స్వయంగా ఓ పాత్రధారిగా శ్రీకృష్ణ పరమాత్ముడి సాక్షిగా జరిగిన మహాభారత ఇతిహాసాన్ని 3 ఏళ్లపాటు అహోరాత్రులు కష్టపడి కళ్ళకు కట్టినట్లుగా లిఖించడం జరిగింది. ఈ పుణ్య కార్యక్రమానికి సాక్షాత్తు వినాయక భగవానుల వారు సహాయం చేశారు. ఈ మహాభారత గాథ గొప్పతనమేంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. ధర్మజ్ఞులకు ధర్మశాస్త్రంగా, ఆత్మజ్ఞానులకు వేదాంతంగా, నీతిమంతులకు నీతిశాస్త్రంగా, కవులకు మహాకావ్యంగా, చరిత్రకారులకు ఇతిహాసంగా, పౌరాణికులకు పురాణగాథగా, బుద్ధిమంతులకు సర్వలక్షణ సకల సంపన్న గ్రంథంగా వినిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన మహాగాథ గురించి ముల్లోకాలకు తెలియజేయాలని వ్యాసుడు నిశ్చయించుకున్నారు. అందుకే మహాభారత కథను వినిపించడానికి దేవలోకంలో నారద మహర్షిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకముల్లో చెప్పడానికి తన కుమారుడైన శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయుణ్ణి వేదవ్యాస భగవానుడు నియమించుకున్నారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతుండగా నేను ఆ కథ విన్నాను. అలాంటి మహాగాథను ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను అని మొదలుపెట్టారు. అరివీర భయంకరమైన పద్మవ్యూహంలో చిక్కుకొని అభిమన్యుడు వీరమరణాన్ని పొందాడు. అర్జునుడిని చంపడానికి దాచుకున్న వాసవి శక్తి బాణాన్ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుణ్ణి చంపేశాడు. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు అర్ధరాత్రి ద్రౌపది కుమారులైన ఉప పాండవులను అశ్వత్థామ
ఖండఖండాలుగా నరికి అత్యంత దారుణంగా చంపేశాడు. ఇక పాండవ వంశానికి మిగిలింది ఒకే ఒక్క ఆశాకిరణం, అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం నుండి జన్మించిన పరీక్షిత్తు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ పరీక్షిత్తుపై బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఆ నొప్పిని తట్టుకోలేక ఉత్తర విలవిలలాడిపోయింది. ఆపద్భాంధవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మనసారా ప్రార్థించింది. వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తన దివ్యశక్తులతో చనిపోయిన పరీక్షిత్తును మళ్లీ బ్రతికించాడు. పాండవ వంశవృక్షం అంతం కాకుండా కాపాడాడు. పాండవ వంశం ప్రశ్నార్థకంలో ఉన్నప్పుడు జన్మించాడు కాబట్టి అభిమన్యుడి కుమారుడైన ఆ శిశువుకి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పరీక్షిత్తు అని పేరు పెట్టాడు. ఆ పరీక్షిత్తు మహారాజుకు నలుగురు కుమారులు, జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు. పరీక్షిత్తు మహారాజు మరణం తర్వాత జనమేజయుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. జనమేజయుడు ఒకసారి లోకశాంతి కోసం మహాయజ్ఞం చేస్తున్నాడు. అంతలో ఆ యజ్ఞం జరుగుతున్న చోటికి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క మామూలు కుక్క కాదు, దేవలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవతల కుక్క సరమ కుమారుడు. ఆ కుమారుడి పేరు సారమేయుడు. ఈ సారమేయుడు యజ్ఞం జరుగుతున్న చోటికి రక్షణగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి జనమేజయ చక్రవర్తి తమ్ముళ్ళు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుళ్ళు వచ్చారు. పాపం సారమేయుడిని చూసి వాళ్ళు మామూలు కుక్క అని భ్రమపడ్డారు. యజ్ఞశాల దగ్గరకు వచ్చి ఎక్కడ ఆ కుక్క మలమూత్రాదులు చేస్తుందోనని భయపడి వాళ్ళు దానికి నాలుగు తగిలించి అక్కడి నుండి తరిమి కొట్టారు. దెబ్బలు తిన్న సారమేయుడు ఏడ్చుకుంటూ తల్లి సరమ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సరమ, ఏమైంది నాయన అలా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు సారమేయుడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న సరమ కోపంతో జనమేజయ చక్రవర్తి దగ్గరికి వచ్చింది. ఓ జనమేజయ మహారాజా, యజ్ఞం జరుగుతున్న చోట జీవహింస చేయరాదన్న ఇంగిత జ్ఞానం కూడా నీ తమ్ముళ్లకు లేదా? మూగజీవన విచక్షణ కూడా లేకుండా, జాలి దయ ఏమాత్రం చూపించకుండా నీ తమ్ములు నా కుమారుణ్ణి కొట్టారు. ఎవరైతే మూగజీవులకు, సాధువులకు, పేదలకు కీడు తలపెడతారో అలాంటి దుష్టులకు కారణం లేకుండానే కష్టాలు వచ్చి పడతాయి, భూమి మీదే నరకాన్ని చూస్తారు అని పలికి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు జనమేజయుడు చేస్తున్న యజ్ఞం సంపూర్ణమయ్యింది. యజ్ఞం పూర్తవగానే జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు. అయినప్పటికీ ఇంకనూ జనమేజయుడి చెవుల్లో సరమ మాటలే వినిపిస్తున్నాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దామని జనమేజయుడు అనుకున్నాడు. రాజ్యమంతా తిరుగుతూ యోగ్యుడైన మునివర్యుల కోసం చాలా కాలం పాటు వెతికాడు. అలా వెతకగా వెతకగా శ్రుతశ్రవసుడు అనే మహాత్ముడు కనిపించాడు. ఆ మహాత్ముడికి ఒక కుమారుడున్నాడు. అతగాని పేరు సోమశ్రవసుడు. మహాత్మా, దయచేసి మీ కుమారుణ్ణి మా రాజ్యానికి పురోహితుడుగా పంపించండి అని వేడుకున్నాడు జనమేజయుడు. రాజు కోరికను మన్నించి శ్రుతశ్రవసుడు అందుకు ఒప్పుకున్నాడు. అలా జనమేజయుడు సోమశ్రవసుణ్ణి ఆస్థాన పురోహితునిగా నియమించుకున్నాడు. జనమేజయ చక్రవర్తి సోమశ్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్య కార్యక్రమములు, యాగయజ్ఞాలను చేసి దేవతలను సంతుష్టిపరిచాడు. ఇదిలా ఉండగా జనమేజయ చక్రవర్తికి తన తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణ రహస్యం ఎలా తెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పైలుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతడి శిష్యుడి పేరు ఉదంకుడు. ఉదంకుడు బుద్ధిగా ఉంటూ గురువుగారి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు. ఉదంకుడి విధేయతకు ప్రసన్నుడై ఓ రోజు గురువుగారు పిలిచి, నాయనా, నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది, ఇక నీవు వెళ్ళి ఓ ఇంటివాడివి కావచ్చని సెలవిచ్చాడు. ఉదంకుడికి చాలా సంతోషమేసింది. మరి గురువుగారు, గురుదక్షిణగా నేనేమివ్వాలి మీకు అని అడిగాడు. నాకేం వద్దు నాయనా, నా భార్యకేమైనా కావాలేమో, ఒకసారి వెళ్ళి అడుగు అన్నాడు. గురువుగారి భార్య దగ్గరికెళ్ళి, అమ్మా, ఏం కావాలో అడగండి అన్నాడు. నాయనా, మరో నాలుగు రోజుల్లో నేను పుణ్యకవ్రతం చేయబోతున్నాను. పౌష్య మహారాజు భార్య చెవులకు అద్భుతమైన బంగారపు కుండలాలను నేను చూశాను. వాటిని చూడగానే, అబ్బా, ఒక్కసారైనా వాటిని ధరించాలి అన్న కోరిక కలిగింది నాకు. వ్రతం మీద కూర్చున్న రోజు వాటిని చెవులకు పెట్టుకోవాలని నాకు ఆశగా ఉంది. నీవు చేయగలిగితే ఆ ఒక్క పని చేసి పెట్టు నాయనా అని కోరుకుంది. అలాగేనమ్మా, అదెంత పని అని చెప్పి ఉదంకుడు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో ఒక పెద్ద అడవి ఉంది. చిమ్మ చీకటి, నిశ్శబ్దంగా ఉంది. అంతలో ఏదో ఒక జంతువు తనవైపు వేగంగా పరిగెత్తుకు వస్తున్న చప్పుడు వినిపించింది.
జంతువు దగ్గరకొస్తున్న కొద్దీ శబ్దం పెరుగుతూ వచ్చింది. అది ఒక పెద్ద ఎద్దు. అంత పెద్ద ఎద్దును ఉదంకుడు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆ ఎద్దు మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతడి ఒళ్ళంతా దగదగా మెరిసిపోతుంది. ఆహా, ఎవరి దివ్యపురుషుడు అని ఉదంకుడు ఆ వ్యక్తికి నమస్కరించాడు. అయ్యా, మీరెవరో దివ్యపురుషుల్లా ఉన్నారు, నేనేం సేవ చేయగలను మీకు అని అడిగాడు ఉదంకుడు. ఏమడిగినా చేస్తావా అన్నాడు దివ్యపురుషుడు. అడిగి చూడండి పురుషోత్తమ అని అన్నాడు ఉదంకుడు. అప్పుడే ఆ ఎద్దు పేడ వేసింది. అది చూసి ఆ దివ్యపురుషుడు, అయితే ఆ పేడ తింటావా అని అడిగాడు. ఉదంకుడు ఇచ్చిన మాట ప్రకారం మారు మాట్లాడకుండా ఆ ఎద్దు పేడను తిన్నాడు. అది చూసి ఆ దివ్యపురుషుడు, భలిరా భలి, పరీక్షలో నెగ్గావురా బిడ్డా, షభాష్ అని మెచ్చుకుని వచ్చిన దారినే వెళ్లిపోయాడు. ఉదంకుడు తిన్నగా పౌష్య మహారాజు దగ్గరకు వెళ్లి తాను వచ్చిన పని గురించి చెప్పాడు. పౌష్యుడు ఉదంకుడికి అతిథి మర్యాదలు చేసి, మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం, మీరే వెళ్లి నా భార్యనడిగి ఆ కుండలంలను తీసుకోండని అన్నాడు. ఉదంకుడు అంతఃపురానికి వెళ్లాడు. చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చేశాడు. రాజా, అక్కడ ఎవరూ లేరు కదా అన్నాడు. మునివర్యా, నా భార్య మహాపతివ్రత, పవిత్రురాలు, అశుచులైన వాళ్లకి కనపడదు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఉదంకుడికి తాను చేసిన తప్పేంటో. ఎద్దుపేడను తిని స్నానం చేయలేదు ఉదంకుడు, అందుకే అశుచి పోలేదు. వెంటనే వెళ్లి స్నానం చేసి తిరిగి అంతఃపురానికి వెళ్లాడు. ఈసారి మహారాణిగారు కనిపించారు. అడిగిన వెంటనే రాణిగారు చెవి నుండి తన కుండలంలను తీసి ఉదంకుడికి ఇచ్చింది. అయితే మునివర్యా, చాలా రోజుల నుండి తక్షకుడనే వాడి కళ్ళు ఈ కుండలంల మీద ఉన్నాయి. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ మాయావి వీటిని ఎగరేసుకుపోతాడు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఓ అలాగే రాణిగారు అని ఉదంకుడు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో ఉదంకుడికి శరీరంపై ఒక్క నూలుపోగు కూడా లేని ఒక దిగంబర సన్యాసి కనిపించాడు. ఉదంకుడు ఆ ఎవరో పిచ్చివాడు కావచ్చని పట్టించుకోలేదు. అంతలో సంధ్యావందన సమయం అవుతుంది. కుండలంలను ఒక చెట్టుకు కట్టి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. ఇదే సరైన సమయమని ఉదంకుడిని వెంబడిస్తున్న ఆ దిగంబరుడు కుండలంలను దొంగిలించి పారిపోతున్నాడు. ఉదంకుడు అది చూసి ఆ దిగంబరుణ్ణి పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడు. అంతలో చూస్తుండగానే ఆ దిగంబరుడు నిజరూపమైనటువంటి పాముగా మారి ఓ పుట్టలోకి దూరిపోయి నాగలోకానికి చేరుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఉదంకుడికి వీడెవడో కాదు, రాణిగారు చెప్పిన తక్షకుడే ఇతడు అని. ఉదంకుడు సకల విద్యా సంపన్నుడు, తాను కూడా సూక్ష్మంగా మారి ఆ పుట్టలోకి ప్రవేశించి నాగలోకానికి వెళ్లాడు. ఎవరూ కనిపించట్లేదు. ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఎవరూ పలకట్లేదు. వేయి పడగలతో సమస్త భూమండలాన్ని మోస్తున్న పాల సముద్రంలో విష్ణుమూర్తికి పరువుగా ఉంటున్న ఓ అనంతుడా, ఓ ఆదిశేష, పాహిమాం పాహిమాం అన్నాడు. నాగలోకానికి కంటికి రెప్పలా కాపాడుతున్న, శివుడికి కంఠాభరణంగా ఉన్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు అన్నాడు. ఇలా పేరు పేరున ఒక్కో నాగరాజును స్తుతిస్తూ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు ఉదంకుడు. అంతలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారాలతో బట్టలను నేస్తున్నారు. ఆరుగురు పిల్లలు 12 రేకుల చక్రాన్ని గిరగిరా తిప్పుతున్నారు. అంతలో ఓ పెద్ద గుర్రం తన వైపుగా వస్తుంది. ఆ గుర్రంపై ఓ దివ్యపురుషుడు కూర్చుని ఉన్నాడు. నాయనా, నీ స్తోత్రములతో నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇక్కడ పాపాలు చేసిన వారెవరున్నా వాళ్ళంతా నా వశం కావాలి అన్నాడు. అటులనే అని ఆ దివ్యపురుషుడు వరమిచ్చాడు. ఇదిగో చూడు, ఈ గుర్రం చెవిలో వచ్చి గట్టిగా ఊదు అన్నాడు. ఉదంకుడు గట్టిగా ఊదగా గుర్రం నవరంధ్రాల నుండి అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. నాగలోకాన్ని మొత్తం అణువణువు దహించి వేస్తున్నాయి ఆ అగ్నిజ్వాలలు. అయితే ఏ తప్పు చేయని వారిని ఆ జ్వాలలు ఏమీ చేయట్లేదు. పాపాత్ములను మాత్రం వెతికి వెతికి కాలుస్తున్నాయి. దొంగతనం చేయడం మహానేరం కాబట్టి తక్షకుడి ఒళ్లంతా మంటలు. ఆ మంటలను తట్టుకోలేక తప్పైపోయింది మహాప్రభువు, నన్ను కాపాడండి అంటూ కుండలంలను తీసుకువచ్చి ఉదంకుడికి ఇచ్చేశాడు తక్షకుడు. తాను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఉదంకుడు తిరిగి బయలుదేరాడు. కాని అప్పటికే అది 4వ రోజు. ఎట్టి పరిస్థితుల్లో 4వ రోజు వరకు ఆ కుండలంలను తీసుకుని రమ్మని గురువుగారి భార్య చెప్పారు. ఇప్పుడెలా అని ఉదంకుడు సందేహంలో పడ్డాడు. ఉదంకుడి మనసులో ఉంది గ్రహించి, చింతించకు, ఈ గుర్రం మీద కూర్చో,
ఇది నిన్ను క్షణాల్లో నీవు వెళ్లవలసిన చోటికి చేరుస్తుంది అని చెప్పాడు. అలా క్షణాల్లో ఉదంకుడు గురువుగారి ఇంటికి చేరుకున్నాడు. ఉదంకుణ్ణి చూసి ఎందుకింత ఆలస్యమైందని గురువుగారు అడిగారు. ఉదంకుడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విని గురువుగారు, నువ్వు చాలా అదృష్టవంతుడి వినాయన అని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. నాయనా, ఎద్దు మీద నీకు కనపడింది మరెవరో కాదు, సాక్షాత్తు దేవతల రాజు ఇంద్రుడు. ఎద్దు ఐరావతం. పేడ అంటున్నావే, పేడ కాదది అమృతం. పాతాళంలో నువ్వు చూసిన స్త్రీలిద్దరూ ధాత విధాతలు. తెలుపు నలుపు దారాలు పగలు రాత్రులు. ఆ నేయబడిన వస్త్రం ఒక రోజుతో సమానం. చక్రాన్ని తిప్పుతున్న ఆ ఆరుగురు పిల్లలు ఆరు వసంతాలు. చక్రానికున్న ఆ 12 రేకులు 12 నెలలు. గుర్రంమీది దివ్య పురుషుడు, ఇంద్రుడి స్నేహితుడు మేఘుడు. నీ భక్తి శ్రద్ధలే నిన్ను ఇంతటి వాడిని చేశాయి. విజయోస్తు, ఇక వెళ్లిరా నాయనా అని దీవించాడు. గురువుకి పాదాభివందనం చేసి అడవుల్లోకి వెళ్లి చాలా కాలం పాటు తపస్సు చేసుకున్నాడు. ఎంతకాలం గడిచినా తక్షకుడు చేసిన మోసాన్ని మాత్రం మరవలేకపోతున్నాడు ఉదంకుడు. ఆ తక్షకుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని తన దివ్య దృష్టితో తక్షకుడి పాపాల చిట్టా మొత్తాన్ని చూశాడు ఉదంకుడు. మహా గొప్ప వంశంలో పుట్టిన ఓ సద్గుణ సంపన్నుడైన మహారాజును అన్యాయంగా కాటు వేసి తక్షకుడు చంపాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ రాజకుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తక్షకుడు తన తండ్రిని చంపిన సమయంలో ఆ రాజు ఓ పసిగుడ్డు, ఊహ కూడా తెలియని వయసు. తన తండ్రి ప్రమాదవశాత్తు చనిపోయాడు అని తెలుసు తప్ప ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు ఇలాంటి విషయాలేవీ తెలీదు ఆ రాజుకు. ఆ రాజు పేరు జనమేజయుడు. ఉదంకుడు జనమేజయ మహారాజు దగ్గరికి నేరుగా వెళ్లాడు. మహారాజా, తక్షకుడనే నాగరాజు నా గురువుగారి దగ్గరికి నేను కుండలములు తీసుకుని వెళుతుండగా వాటిని అపహరించి నన్ను మోసం చేశాడు. వాడు నాకే కాదు మీకు కూడా తీరని ద్రోహం చేశాడు. ఒక బ్రాహ్మణుడు అడగ్గానే మంచి చెడులు కూడా ఆలోచించకుండా సద్గుణ సంపన్నుడైన మీ తండ్రిగారు పరీక్షిత్తు మహారాజును తన విషంతో కాటేసి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ప్రజారంజకుడైనటువంటి అలాంటి మహారాజును చంపడానికి మనసొచ్చిన వాడిదెంతటి పాషాణ హృదయమై ఉంటుంది. వాడు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు, అపకారం చేయడమే వాడి స్వభావం. నీ తండ్రిని చంపిన వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి నువ్వు. దానికొక్కటే పరిష్కారం, సర్పయాగం. ఈ పాపజాతి పాములు భూలోకం నుండి నాశనమైపోవాలి. తక్షకుడితో సహా హోమగుండంలో పడి పాములన్నీ దగ్ధమైపోవాలి. జాతి దుష్టు ఒక్కవైతే ఏంగాక, జాతి అంతా నశించవలసిందే మరి అని అన్నాడు. వాడి మూలంగా నేను నా తపస్సుపై మనస్సు లగ్నం చేయలేకపోతున్నాను. వాడిని వాడి జాతిని అంతం చేసి మీరే ఎలాగైనా నాకు శాంతి చేకూర్చాలని ఉదంకుడు జనమేజయ మహారాజును కోరుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజు మంత్రిగారి వైపు చూసి, ఏం మంత్రివర్యా, ఈ బ్రాహ్మణోత్తముడు చెబుతుందంతా నిజమేనా? మా తండ్రి గారు పరీక్షిత్తు మహారాజు ఎలా చనిపోయారు? అసలేం జరిగింది? మాకు తెలియాలి అన్నాడు. పాండవుల తర్వాత హస్తినాపురం పరీక్షిత్తు మహారాజు చేతుల్లోకొచ్చింది. పరీక్షిత్తు మహారాజు హస్తినాపుర ప్రజలను కన్న బిడ్డలవలే చూసుకుంటూ జనరంజకంగా పరిపాలిస్తూ తన పూర్వీకుల పేరును నిలబెట్టాడు. పరీక్షిత్ మహారాజుకు వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్లాడు. అక్కడ ఒక మృగాన్ని చూశాడు. ఆ మృగం వేటాడుతున్న పరీక్షిత్ మహారాజును చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది. పరీక్షిత్తు ఆ మృగాన్ని వెంబడిస్తూ ఒక ఆశ్రమంలోకి చేరుకున్నాడు. చుట్టూ చూశాడు, మృగం ఎక్కడా కనిపించలేదు. అక్కడ శమీకుడు అనే ఓ మహర్షి మౌనవ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. పరీక్షిత్ మహారాజు, మహర్షి, ఇటువైపేదైనా ఒక మృగం వచ్చిందా అని అడిగాడు. శమీకుడు తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. శమీకుడి శరీరం మాత్రమే అక్కడ ఉంది, ధ్యానంలో మునిగి ఉన్న వారి ఆత్మ ఎక్కడుందో. అందుచేత పరీక్షిత్తు మాటలేవి శమీకుడి చెవిన పడడం లేదు. తాను ఎన్నిసార్లు అడిగినా శమీకుడు పలకకపోయేసరికి పరీక్షిత్తుకి కోపం వచ్చింది. హస్తినాపుర మహారాజే స్వయంగా వచ్చి అడిగినా పలకవా, ఉండు నిన్నేం చేస్తాను అని పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేశాడు. బ్రాహ్మణులను ఎంతగానో గౌరవించే పరీక్షిత్ మహారాజుకు అంతటి ఘోర అపరాధం చేయాలన్న బుద్ధి ఎలా పుట్టింది? అందుకు కారణం కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజు కిరీటంలో కలిపురుషుడు ప్రవేశించి వారితో అలా చేయిస్తాడు. ఈ కథ కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులు హస్తినను పరీక్షిత్తుకు అప్పగించి
హిమాలయాలకు బయలుదేరాక వస్తుంది. అప్పుడు ఈ కథ గురించి పూర్తి వివరంగా చెబుతాను. తర్వాత పరీక్షిత్ మహారాజు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి షమీకుడి కుమారుడు శృంగి ఆశ్రమానికి వచ్చాడు. రాగానే తన తండ్రి మెడలో వేలాడుతున్న పాము శవాన్ని చూశాడు. చచ్చిన పాము మెడలో ఎలా వచ్చిపడుతుంది? సందేహము లేదు, ఇది ఎవడో కావాలని చేసిన పని. నా తండ్రి మెడలో అశుచియైన పాము శవాన్ని వేసి అవమానించిన వాడు ఎవడైనా ఆగుగాక. సరిగ్గా ఈ రోజు నుండి 7వ రోజు పాములన్నింటిలోకి అతి క్రూరాతి క్రూరమైన తక్షకునిచ్చే కాటువేయబడి మరణించుగాక అని శపించాడు. కొద్దిసేపయ్యాక షమీకుడు తన ధ్యానాన్ని ముగించుకొని కళ్ళు తెరిచాడు. తన కుమారుడు కోపంతో రుసరుసలాడుతూ పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆ పక్కనే చచ్చిన పాముకటి పడి ఉంది. కుమారా, ఏం జరిగింది? ఎందుకింత కోపంగా ఉన్నావు? అన్నాడు. తండ్రిగారు, నేను లేని సమయంలో ఇక్కడ ఘోర అనర్థం జరిగిపోయింది అని జరిగిందంతా చెప్పాడు. ఎంత పనిచేశావు కుమారా? ఆ పని చేసిందెవరో, ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో తెలియకుండా అంత కఠినంగా శపించావా అని తన రెండు కళ్ళు మూసుకొని జరిగిందంతా దివ్యదృష్టితో తెలుసుకున్నాడు షమీకుడు. ఎంత పనిచేశావు కుమారా, నువ్వు శపించింది మామూలు వ్యక్తిని కాదు, ఈ దేశాన్నేలే రాజును. పరీక్షిత్తు మహారాజు చాలా మంచివాడు, అందరికీ సహాయం చేసే దానగుణం కలవాడు, ధర్మరక్షకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉందంటే అందుకు కారణం వారేనాయనా. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి లేదు మనకు. అందుకే శాపాన్ని ఇచ్చే ముందు 1 to 10 times మనసును శాంతపరచుకుని ఇవ్వాలి. జరిగిన దాన్ని ఎలాగూ తప్పించలేం, కనీసం జరగబోయే దాన్నైనా ప్రభువుల వారికి తెలియజేద్దాం అని తన శిష్యుణ్ణి పంపించి అసలు విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. పరీక్షిత్ మహారాజు విషయం తెలుసుకొని వెంటనే మంత్రులందరితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ గండం నుండి గట్టెక్కేదెలా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఆ రోజు నుండే రాజుగారు ఓ ఒంటి స్తంభంతో ఉన్న మేడలో ఉండడం మొదలుపెట్టారు. భూలోకంలో ప్రాణుల్ని పాములు తమ విషపు కోరలతో చంపడం చూసి సాక్షాత్తు బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతికి విరుగుడు మంత్రం ఉపదేశించాడు. ఆ కశ్యప ప్రజాపతి వంశవృక్షానికి చెందిన ఈ కశ్యపుడు వారి నుండి ఈ మహోత్తరమైన విద్యను నేర్చుకున్నాడు. ఇక్కడ కశ్యపుడంటే చాలామంది కశ్యప ప్రజాపతి అనుకుంటారు. కశ్యప ప్రజాపతి వంశవృక్షానికి చెందిన బ్రాహ్మణోత్తముడు ఇతగాడని గుర్తుంచుకోండి. పరీక్షిత్తు మహారాజుకు తగిలిన శాపం గురించి కశ్యపుడికి తెలిసింది. అంత మంచి మహానుభావుణ్ణి తక్షకుడు ఎలా చంపుతాడో నేను చూస్తాను అని పరీక్షిత్తును కాపాడుకోవడానికి కశ్యపుడు బయలుదేరాడు. మనం ఎలాగైతే గూఢచారులను పెట్టుకుంటామో అలా పాములకు కూడా గూఢచారులు ఉంటారు. పరీక్షిత్తు మహారాజును కాపాడడానికి కశ్యపుడు వస్తున్నాడని గూఢచారులు తక్షకునికి చెప్పారు. తక్షకుడు వెంటనే కశ్యపుణ్ణి ఆపడానికి బయలుదేరాడు. తక్షకుడు మారువేషంలో ఉన్నాడు. కశ్యపుడు రాగానే, ఓ మహర్షి, ఎవరు మీరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. నేను తక్షకుడి భార్య నుండి మహారాజుగారిని కాపాడడానికి వెళుతున్నాను అని కశ్యపుడు అన్నాడు. అది విని ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ తక్షకుడు తన నిజరూపంలోకి వచ్చేశాడు. పిడుగుపడిన వాడైనా బతుకుతాడేమో కాని నేను కాటువేసిన వాడు బతకడం అసంభవం. నీ మాయల మారి మంత్రాలు తంత్రాలు చిన్నాచితక పాముల దగ్గర పనిచేస్తాయేమో కాని నా దగ్గర పనిచేయవు. ఎవరనుకున్నావిక్కడ తక్షకుడు అన్నాడు. నీలాంటి వాళ్ళను చాలానే చూశాను, లే అడు తప్పుకో అని కశ్యపుడు అన్నాడు. ఓ, తమ మీద తమకు అంత నమ్మకమా? అయితే ఈ మర్రి చెట్టును కాటేసి నా విషంతో భస్మం చేస్తాను. చేతనైతే మళ్ళీ బతికించు సామీ అని పక్కనే ఉన్న మర్రి చెట్టును కాటు వేశాడు. క్షణాల్లో ఆ విషానికి మర్రి చెట్టు కాలి బూడిదైపోయింది. చూసావా, నా విషానికి మర్రి చెట్టు సైతం గిలగిలా గింజుకుంటూ ఎలా బూడిదైపోయిందో. నీకు చేతనైతే ఈ మర్రి చెట్టును మళ్ళీ బతికించు చూద్దామన్నాడు. కశ్యపుడు తన రెండు కళ్ళు మూసుకొని మంత్రాన్ని జపించి కమండలంలో నుండి నీళ్లు తీసి ఆ బూడిదపై చల్లాడంతే ఆశ్చర్యం, మర్రి చెట్టు మళ్ళీ ఎప్పటిలాగా ప్రాణం పోసుకుని యథాస్థితికి వచ్చేసింది. అమ్మో, వీడెవడో మాయల పకీర్ అనుకున్నా, దివ్యశక్తులు ఉన్నటువంటి మహర్షి ఇతడు. తనకంటే బలమైన శత్రువుతో కయ్యానికన్నా స్నేహం చేస్తేనే ఇరువురికి లాభం అని తక్షకుడు క్షణాల్లో మరో పతకం రచించాడు. మహర్షి, నా దగ్గర ఎన్నో అపురూపమైన మణులు రత్నాలు ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు సంపద మొత్తం కలిపిన ఈ మణిరత్నాల కాలి గోటికి కూడా సరిపోవు.
అలాంటిది ఆ రాజు ప్రాణాన్ని కాపాడితే వాడు నీకేమిస్తాడు? చిల్లర పైసలు తప్ప. నా మాట విని మనులన్నింటినీ తీసుకుని ఇటు నుండి ఇటే వెళ్ళిపో, మీ తరతరాలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అని ప్రలోభపెట్టాడు. తక్షకుడు ఓ గొప్ప మాటకారి కూడా. కశ్యపుడు తక్షకుడి మాటల్లోకొచ్చేసి ఆ మనులన్నింటినీ తీసుకుని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది. అయితే తక్షకుడు మర్రి చెట్టును భస్మం చేసినప్పుడు ఆ చెట్టుపై ఒక కట్టెలు కొట్టే వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. చెట్టుతో పాటు అతడు బూడిదయ్యాడు. కశ్యపుడి మంత్రప్రభావంతో చెట్టుతో పాటు ఆ కట్టెలు కొట్టేవాడు కూడా తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ కట్టెలు కొట్టే వ్యక్తి రాజుగారికి ఈ విషయం చెప్పడానికి రాజమందిరం వైపు బయలుదేరాడు. కానీ ఆలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. తక్షకుడు కొంతమంది నాగులను పిలిచి, మీరు బ్రాహ్మణుల రూపంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫలాలను కానుకగా ఇవ్వండి. బ్రాహ్మణులను ఎంతగానో గౌరవించే పరీక్షిత్ మహారాజు ఈ కానుకలను ఎన్నటికీ కాదనడు అన్నాడు. వెంటనే తక్షకుడు చిన్నగా మారిపోయి అందులో ఒక ఫలంలో దాక్కున్నాడు. బ్రాహ్మణులు చెప్పిన విధంగానే రాజుగారిని కలుసుకొని ఫలాలను కానుకగా ఇచ్చారు. అప్పటికే ఆకలి మీదున్న రాజుగారు ఓ పండును తినబోయారు. అంతలో పండులో నుండి తక్షకుడు బుసలు కొడుతూ బయటకు వచ్చి పెద్దగా మారి పరీక్షిత్ మహారాజును కాటలేశాడు. ఆ విష ప్రభావంతో రాజుగారు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు అని మంత్రులందరూ పరీక్షిత్ మహారాజు మరణ వృత్తాంతాన్ని జనమేజయుడికి తెలియజేశారు. జరిగిందంతా విని జనమేజయ మహారాజు కోపంతో ఊగిపోయాడు. ఓరీ తక్షక, నన్నెవరూ ఏమీ చేయలేరని మదంతో విర్రవీగుతున్నావు. మంచి చెడులు కూడా ఆలోచించకుండా అమాయకులైన ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు మీరు. ఇక మీదట నా రాజ్యంలో ఇలాంటి అన్యాయం మరింకెవరికీ కూడా జరగకూడదు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు జనమేజయుడు. వెంటనే రాజ్యంలో ఉన్నటువంటి మహామహా పండితులందరినీ పిలిపించాడు. పండితులారా, ఆ తక్షకుడికి వాడి జాతికి తగిన బుద్ధి చెప్పడానికి మేము సర్పయాగాన్ని చేయాలనుకుంటున్నాం. ఇక మీదట ఈ భూమి మీద ఒక్క పాము కూడా మిగిలి ఉండకూడదు. పండితులారా, వెంటనే మహాసర్పయాగాన్ని చేయడానికి ఏర్పాట్లు చేయండి. పాములన్నీ హోమగుండంలో పడి బూడిదవుతుండడం నేను నా కళ్ళారా చూడాలి. అది చూసి పైనున్న మా తండ్రి గారి ఆత్మ శాంతించాలి అన్నాడు. సర్పయాగం చేయడానికి ఒక యాగశాలను సిద్ధం చేశారు. జనమేజయుడు తన భార్య వపుష్టాదేవితో కలిసి సతీ సమేతంగా సర్పయాగాన్ని ఆరంభించాడు. పండితులంతా ఒక్కో సర్పాన్ని ఆవాహన చేసి స్వాహ అనగానే పిలిచిన ప్రతి పాము అగ్నిగుండంలో పడి బూడిదైపోతున్నది. తెల్ల పాములు, నల్ల పాములు, నీలపు రంగులో ఉన్న పాములు, బంగారపు రంగు పాములు, ముసలి పాములు, పడుచు పాములు, పసిపాములు, ప్రౌఢత గల పాములు, 2, 3, 5, 10 తలలు గల పాములు, అబ్బో ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పాములున్నాయో అన్నీ ఇలా పిలవగానే అలా వచ్చి హోమగుండంలో పడి భస్మమైపోతున్నాయి. అయితే శివుడాజ్ఞ లేనిదే చీమైనా చావదంటారు. అలాంటిది తన తండ్రిని చంపాడని జనమేజయుడు సర్పయాగం చేయిస్తే మాత్రం లోకరక్షకులు ఇన్ని పాములను ఏకకాలంలో చావనిస్తారా? పాముల చావుకు మరేదో బలమైన కారణం ఉందనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆ బలమైన కారణం ఏంటి? ఇంత కఠోరంగా నాగజాతిని ఎవరు శపించారు? హోమగుండంలో పడి అన్ని పాములు చావడానికి అసలు కారణం వేరే ఉంది. ఆ కారణం తెలియాలంటే మనం ఆదియుగమైనటువంటి కృతయుగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కృతయుగంలో కశ్యపుడు అనే ప్రజాపతి ఉండేవారు. కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు. వారిలో ఇద్దరి పేర్లు వినత, కద్రువ. వీరిద్దరికీ కూడా సంతానం లేదు. ఒకరోజు వీళ్ళిద్దరూ భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్లారు. స్వామి, మీ వలన అదితికి దేవతలు జన్మించారు, దితికి రాక్షసులు జన్మించారు. మరి మేమేం పాపం చేశామని మాకు సంతానాన్ని ప్రసాదించలేదు, మమ్మల్ని కూడా కరుణించు స్వామి అని వేడుకున్నారు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఒక నవ్వు నవ్వి తథాస్తు అని దీవించాడు. వినత, కద్రువ, మీకెలాంటి సంతానం కావాలో కోరుకోండి అన్నాడు. వెంటనే కద్రువ, నాకు పుట్టబోయే సంతానం దగదగా మెరుస్తూ ఉండాలి, పొడవైన దేహాన్ని కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి, అలాంటి 1000 మందిని ప్రసాదించు స్వామి అని వేడుకుంది. వినత, నాకు అంతమంది వద్దు స్వామి, 2 కుమారులు కావాలి. కానీ వారు కద్రువ 1000 సంతానం కంటే కూడా బలవంతులై
పరాక్రమవంతులై ఉండాలి అని కోరుకుంది. అంతకు ముందే పుత్రకామేష్ఠయాగం చేసి ఉండడం చేత కశ్యప ప్రజాపతి తథాస్తు అని దీవించగానే వినత కద్రువలిద్దరూ గర్భం దాల్చారు. కొద్ది రోజులకు కద్రువ గర్భంలోంచి 1000 గుడ్లు, వినత గర్భంలోంచి 2 గుడ్లు బయటపడ్డాయి. వాటిని నేతికుండల్లో పెట్టి భద్రపరిచారు వాళ్ళు. 500 ఏళ్ల తర్వాత కద్రువ పెట్టిన గుడ్లు ఒక్కొక్కటి పగిలి అందులో నుండి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు ఇలా గొప్ప గొప్ప శక్తివంతమైన సర్పములు జన్మించాయి. కద్రువ పిల్లలందరినీ ఇలా దగ్గరికి తీసుకొని పుత్ర వాత్సల్యంతో పులకించిపోయింది. కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వినత తన సవితి అయినటువంటి కద్రువ సంతోషాన్ని చూడలేకపోయింది. అసూయతో కుళ్ళుకుంది. నా సంతానం ఇంకా ఎందుకు బయటకు రావట్లేదని ఒక గుడ్డును పట్టుకొని కోపంతో పగలగొట్టేసింది. హఠాత్తుగా ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. చూసేసరికి గుడ్డులో నుంచి బయటపడిన ఒక పక్షి కనిపించింది. అది చూసి అమ్మయ్యా నాకు సంతానం కలిగిందని వినత తెగ సంతోషపడిపోయింది. కాని ఆ గుడ్డులో నుండి పూర్తిగా బయటకు వచ్చిన ఆ పక్షిని చూసి వినత సంతోషమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఆ పక్షి పైభాగం మాత్రమే తయారయ్యింది, కింది భాగం ఇంకా ఏర్పడలేదు. సమయానికి ముందే గుడ్డును పగలగొట్టడం వల్ల ఆ పక్షి కాళ్ళు లేకుండా అర్ధశరీరంతో జన్మించింది. అందుకే కాళ్ళు అంటే ఉరువులు లేకుండా జన్మించాడు కాబట్టి అతడికి అనూరుడు అని పేరు పెట్టారు. ఇతడిని అరుణుడు అని కూడా పిలుస్తారు. వెంటనే అరుణుడు కోపంతో తల్లివైపు చూసి, ఎంత పనిచేశావు తల్లి, సౌతిపై అసూయను పెంచుకొని నీ అవివేకంతో సొంత కుమారుడికే తీరని శోకాన్ని మిగిల్చావు. ఏ సౌతిపైన అసూయతో ఇదంతా చేశావో ఆ సౌతి దగ్గరే దాసిగా జీవించు అని శపించాడు. వెళుతూ వెళుతూ కనీసం 2వ గుడ్డునైనా భద్రంగా కాపాడుకో, అందులో నుండి మహాశక్తివంతుడైన మహాబలసంపన్నుడు పుడతాడు, అతడే నీకు దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్పి అరుణుడు తల్లి దగ్గర సెలవు తీసుకుని సూర్యభగవానుడికి సారథిగా సేవ చేయడానికి వెళుతాడు. ఇక అప్పటి నుండి అరుణుడే సూర్యుడి సారథి. అందుకే అరుణోదయం అయితే కానీ సూర్యోదయం కాదు. ఇదిలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని మదించాలంటే ఒక కవ్వం కావాలి. దేవతల కోరిక మేరకు ఆదిశేషువు మందార పర్వతాన్ని పెకిలించి తీసుకువచ్చి సముద్రంలో నిలబెట్టాడు. కవ్వం సిద్ధమైంది. మరి కవ్వాన్ని సముద్రంలో చిలకడానికి పొడవైన తాడు కావాలి కదా. అంత పెద్ద తాడు భూమండలం మీద ఎక్కడ దొరుకుతుంది? దాంతో వాసుకిని బ్రతిమిలాడి తాడుగా సముద్రాన్ని చిలకడంలో సహాయం చేయమన్నారు. అలా ఆదిశేషువు వాసుకిల సహాయంతో సముద్ర మదనం సుఖాంతమయ్యింది. కానీ అమృతం కోసం సముద్రాన్ని చిలికితే హాలాహలం బయటకొచ్చింది. లోకాన్ని రక్షించడానికి మహాశివుడు హాలాహలాన్ని మింగి కంఠంలో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వీటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తర్వాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రం, ఐరావతమనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వీటిని దేవతల రాజు ఇంద్రుడు స్వీకరించాడు. అలా అనేక మహోన్నతమైన వస్తువులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. చివరికి ఎట్టకేలకు అమృత కలశం పుట్టింది. అమృతాన్ని రాక్షసులు స్వీకరించారు. సృష్టి మొత్తం రాక్షసుల చేతుల్లోకి వెళితే ఇంకా ఏమైనా ఉందా? అందుకే జగన్నాటక సూత్రధారి విష్ణు పరమాత్ముడు మోహిని అవతారమెత్తి రంగంలోకి దిగాడు. ఎలాగోలాగా రాక్షసులను బురిడీ కొట్టించి అమృతాన్ని దేవతలందరికీ తాగించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అయితే వచ్చింది మోహిని కాదు, ఆ రూపంలో ఉంది విష్ణు భగవానుడే అని రాహు అనే ఓ రాక్షసుడు గ్రహించి తన రూపాన్ని మార్చుకొని దేవతల్లో కలిసిపోయాడు. దేవతలతో పాటు రాహువు కూడా అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు అది గమనించి విష్ణు భగవానుడికి చెప్పారు. శ్రీ మహావిష్ణువు వెంటనే రాహు తాగిన అమృతం కంఠంలో దిగకముందే కంఠాన్ని చక్రంతో నరికేశాడు. అయితే అమృతం నోట్లో పడింది కాబట్టి తల మాత్రం అమరత్వాన్ని పొందింది. ఇక అప్పటి నుండి రాహువు తలను మాత్రమే కలిగి ఉండి బ్రతికే ఉన్నాడు. మిగిలిన అమృతాన్ని కాపాడే బాధ్యతను దేవతల రాజు ఇంద్రుడికి అప్పజెప్పారు.
అలా అమృతం ఇంద్రుడి నివాస స్థానమైనటువంటి అమరావతికి చేరుకుంది. సముద్రమదనంలో మొదట్లో ఉచ్చైశ్రవము అనే గుర్రమొకటి పుట్టిందని చెప్పాను కదా, ఆ గుర్రం ఒకరోజు సముద్ర తీరంలో విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి కద్రువ వినతలు కూడా అదే సమయంలో ఆ చోటికి విహారయాత్రకు వెళ్లారు. ఇంతలో కద్రువ దూరంగా కనిపిస్తున్న ఆ గుర్రాన్ని చూసింది. ఆహా, గుర్రం తెల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉంది. కానీ అంతటి అందమైన ఆ గుర్రం తోక మాత్రం అలా నల్లగా ఉందేంటి అని వినతతో అంది. వినత కూడా ఆ గుర్రాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అదేంటి అలా అంటున్నావు, గుర్రం తోక తెల్లగా పాలవలే మెరుస్తూ ఉంటే నల్లగా ఉందంటున్నావు అని అంది. కాదు, నల్లగానే ఉంది అని కద్రువ. కాదు కాదు, తెల్లగానే ఉందని వినత. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. చివరికి ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి చూద్దాం, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా ఉంటాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా ఉండాలి అంది కద్రువ. సరే అంది వినత. ఇప్పుడు పొద్దుపోయింది, రేపు పొద్దునే వెళ్ళి చూద్దాం అని ఇద్దరు ఇంటికి వచ్చేశారు. కద్రువ పందెమైతే కాసింది కానీ లోపల ఏదో తెలియని భయం. గుర్రం తోక నిజంగానే తెల్లగా ఉంటే నేను జీవితాంతం దానికి దాసీగా ఉండాలా? అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు భయంతో వణికిపోతుంది. అది నా వల్ల కాదు. కుమారులారా, మీరే ఎలాగైనా మీ తల్లిని ఈ గండం నుండి బయటకు తీసుకురావాలి అని కుమారులను సహాయం అడిగింది. మీరంతా ఇప్పుడే ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి దాని తోకను చూడండి. నల్లగా ఉంటే సరే సరే, ఒకవేళ తెల్లగా ఉంటే మాత్రం మీరే ఎలాగైనా ఆ గుర్రం తోకను నల్లగా మార్చాలి అని కోరింది. అది విన్న పాములకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లి, నువ్వే కదా చిన్నప్పటి నుండి మమ్మల్ని ధర్మబద్ధంగా పెంచావు, ఇప్పుడు ఇలాంటి అధర్మాన్ని చేయమంటున్నావు అని ప్రశ్నించాయి. ఇంతటి ఘోరమైన పని చేయడం మా వల్ల కాదు అని ఆదిశేషుడు వాసుకితో సహా పాములన్నీ తల్లికి తెగేసి చెప్పేశాయి. ఆ, సొంత తల్లి ఆపదలో ఉంటే సహాయం చేయనంటారా? మీలాంటి కుమారులను కనే కంటే గొడ్రాలుగానే మిగిలిపోయి ఉంటే బాగుండేది. మిమ్మల్ని కనడానికి ఎన్ని కష్టాలు పడ్డాను, పంచప్రాణాలు మీరే అనుకున్నాను, కళ్ళల్లో పెట్టి చూసుకున్నాను, పెంచి పెద్దవాళ్ళను చేసి ప్రయోజకులుగా మార్చాను, చివరికి దా మీరు నాకిచ్చే గౌరవం. చి పాపాత్ముల్లారా, భవిష్యత్తులో జనమేజయుడు అనే ఒక మహారాజు సర్పయాగాన్ని చేస్తాడు, ఆ సర్పయాగంలో పడి మీరంతా కాలి బూడిదైపోవుదురుగాక అని శపించింది. కర్కోటకుడు మాత్రం తల్లి శాపానికి భయపడిపోయాడు. అమ్మా, అంత భయంకరంగా మమ్మల్ని శపించకు, కనికరించు తల్లి, నేను నీ కోరిక నెరవేరుస్తాను, చింతించకు అని గుర్రం దగ్గరికి వెళ్ళాడు. దాని తోక తెల్లగా ఉంది. వెంటనే కర్కోటకుడు సన్నగా మారిపోయి తోకను చుట్టినాడు. తోకపై నల్లరంగు వేసినట్లు క్షణాల్లో నల్లగా మారిపోయింది. ఆ తర్వాతి రోజు పొద్దున్నే కద్రువ వినతలు కలిసి ఉచ్చైశ్రవ గుర్రమున్న ప్రదేశానికి వెళ్లారు. గుర్రపు తోకను చూడగా అది నల్లగా కనిపించింది. వినత ఓడిపోయినట్లు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయ్యింది. కద్రువ పాములకిచ్చిన ఆ శాపం కారణంగానే జనమేజయ మహారాజుకి సర్పయాగం చేయాలనే బుద్ధి పుట్టింది. ఇక్కడ జనమేజయ మహారాజు కద్రువ శాపం ఫలించడానికి తనకు తెలియకుండానే ఒక సహాయకర్తగా ఉపయోగపడ్డాడంతే. ఆ జగన్నాటక సూత్రధారి లీలలలా ఉంటాయి మరి. ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. అందులో నుండి మహా తేజస్వి, అమిత వేగం కలవాడు, బలవంతుడైన గరుత్మంతుడు పుట్టాడు. గుడ్డుల నుండి బయటకు వచ్చిన గరుత్మంతుడు ఒక్కసారిగా పెద్దగా మారిపోయి తన విశాలమైన రెక్కలను ఇలా విదిలించాడంతే, ఆ రెక్కల విదిలింపు శబ్దానికి దిక్కులన్నీ దద్దరిల్లాయి, ముల్లోకాలు వణికిపోయాయి, సముద్రం పెద్ద పెద్ద అలలతో ఎవరో కదిలిస్తున్నట్లు ఉప్పొంగిపోయింది, కొండలు ఊడిపడి కింద పడిపోతాయా అన్నట్లుగా అల్లాడుతున్నాయి. పూర్వం పర్వతాలకు కూడా రెక్కలుండేవి. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ నరికివేశాడు. ఇంద్రుడు వాటి రెక్కలను నరకక ముందు పెద్ద పెద్ద పర్వతాలు ఎలా అయితే తమ భారీ రెక్కలతో పైకి ఎగురుతూ ఉండేవో, ఇప్పుడు గరుత్మంతుని చూస్తే అచ్చు అలాగే ఉంది. అలా గరుత్మంతుడు తన రెక్కలతో ఎగురుతూ ఆకాశమంతా ఒకసారి తనివి తీరా తిరిగి తన తల్లి వినత దగ్గరికి వచ్చాడు. తల్లి, నన్ను దీవించు అని వినతకు వినయంతో నమస్కరించాడు. గరుత్మంతుడి జవసత్వాలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాయి. అతడి నుండి వస్తున్న తేజస్సును చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అంతటి శక్తివంతమైన తన కొడుకును కల్లారా చూసుకొని వినత తెగ సంతోషపడిపోయింది. గరుత్మంతుణ్ణి గట్టిగా కౌగిలించుకుని తలనిమిరింది. మనసారా తన కొడుకును దీవించింది. ఆ తర్వాత గరుత్మంతుడు కద్రువకు నమస్కరించాడు. కద్రువ గరుత్మంతుని చూసి మనసులో కుళ్ళుకుంది. ఇంతటి శక్తివంతమైన బిడ్డ నా కడుపులో ఎందుకు జన్మించలేదని లోపల ఈర్ష్య అసూయలతో కుమిలిపోయింది. గరుత్మంతుడు తర్వాత
కద్రువకు కూడా నమస్కరించాడు. ఈ వినయాలకేమీ తక్కువ లేదు. నీ తల్లి నా కింద పనిచేసే ఒక దాసి. నువ్వు దాసి కొడుకువి కాబట్టి నువ్వు కూడా మాకు దాస్యం చేయాల్సిందే. నా బిడ్డలకు సేవలు చేస్తూ అటూ ఇటూ తిప్పుతూ బుద్ధిగా మసులుకో, వినపడిందా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అంతటి బలవంతుడైనప్పటికీ పాపం గరుత్మంతుడు కద్రువ చెప్పిందల్లా కాదనకుండా చేసేవాడు. కద్రువ పిల్లలైన పాములను వీపుమీద ఎక్కించుకుని ప్రపంచమంతా తిప్పేవాడు. దట్టమైన అడవులను, గొప్ప గొప్ప ద్వీపాలను, పర్వతాలను, అష్ట దిక్పాలకుల నగరాలను పాములకు చూపించి వారి మనసు సంతృప్తిపరిచేవాడు. ఒకరోజు అలాగే పైకెగిరిపోతూ సూర్యుడి దగ్గరికి చేరుకున్నారు. ఆ సూర్యుడి వేడి తట్టుకోలేక గరుత్మంతుడిపైన కూర్చున్న పాములు వీపు మీద నుండి కిందికి దూకి మూర్చిల్లాయి. జరిగిన విషయం తెలుసుకున్న కద్రువ స్పృహ తప్పిపడి ఉన్న తన పిల్లలను చూస్తూ లబోదిబోమంటూ ఏడ్చేసింది. ఓరి పాపాత్ముడా, నిన్ను నమ్మి నా పిల్లలను నీకప్పజెపితే వారి ప్రాణమీదికి తెచ్చావు కదా అంటూ గరుత్మంతుని చెడామడా తిట్టేసింది కద్రువ. ఓ ఇంద్రదేవ, నీవే నా బిడ్డలను కాపాడు తండ్రి. రాక్షసుల సింహస్వప్నానివి నువ్వు, దేవతలకు రాజువు నువ్వు. నువ్వే ఎలాగైనా నా బిడ్డలను కాపాడు తండ్రి అని వేడుకుంది. కద్రువ కోరికను మన్నించి ఇంద్రుడు ప్రత్యక్షమై పాములను బ్రతికిస్తాడు. అక్కడితో కథ సుఖాంతమవుతుంది. కానీ కద్రువ తిట్టిన ఆ మాటలకు గరుత్మంతుడి మనసు విరిగిపోయింది. ఛీ, ఎన్ని సేవలు చేశాను వీళ్లకు. ఆవిడ చెప్తేనే కదా పాములను ముల్లోకాలు తిప్పాను. అలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు అని కోప్పడుతూ తల్లి దగ్గరకు వెళ్లాడు గరుత్మంతుడు. కుమారుడి బాధను చూడలేక వినత, నాయనా గరుత్మంత, నీ అన్న అరుణుడు వెళుతూ వెళుతూ నీ వల్లే నాకు దాస్య విముక్తి కలుగుతుందని చెప్పాడు. ఈ తల్లిని దాస్యం నుండి ఎలా విముక్తిరాలిని చేస్తావో, అంతా నీ చేతుల్లో ఉంది నాయన అంటూ బాధపడింది. వెంటనే గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, మీకు ఏం చేస్తే నా తల్లికి దాస్య విముక్తి కలుగుతుంది చెప్పండి, మీరేమడిగినా చేస్తాను అన్నాడు. ఏమడిగినా చేస్తావా అంది కద్రువ. చేస్తాను అన్నాడు గరుత్మంతుడు. అయితే వెళ్ళి అమృతాన్ని తీసుకొనిరా, నీ తల్లికి నీకు శాశ్వతంగా బానిసత్వం నుండి విముక్తి కల్పిస్తాను అంది. సరే, అలాగే చేస్తాను. స్వర్గం నుండి అమృతం తెచ్చి మీకిచ్చి నా తల్లిని విడిపించుకు వెళ్తానని గరుత్మంతుడు ప్రతిజ్ఞ చేశాడు. వెళ్లే ముందు తల్లి ఆశీర్వాదం కోసం వెళతాడు గరుత్మంతుడు. కొడుకు మాటలు విని వినత సంతోషించి, వెళ్ళిరా నాయన, విజయోస్తు. ఆ వాయుదేవుడు నీ రెక్కలను రక్షిస్తాడు, చంద్రుడు నీ వీపు అలసిపోకుండా చూసుకుంటాడు, అగ్నిదేవుడు నీ తలను రక్షిస్తాడు, సూర్యభగవానుడు నీ శరీరానికి రక్షణగా నిలుస్తాడు, వీరందరి అండతో నువ్వు తప్పకుండా విజయంతో తిరిగి వస్తావు అని కొడుకును దీవించింది. అమ్మా, నేను అనుకున్నది సాధించడానికి ఎంతకాలం పడుతుందో నాకే తెలీదు. మరి అన్ని రోజులు నాకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? దానికి ఏదైనా ఉపాయం చెప్పు తల్లి అన్నాడు. నాయనా, నువ్వు వెళ్లే దారిలో ఒక పెద్ద సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో నిషాదులు అనేక మంది ఉన్నారు. వీళ్ళు అడపాదడపా భూమిదకు వచ్చి అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ నిషాదులను తిని నీ ఆకలి తీర్చుకో అని సలహా ఇచ్చింది. నీ ఆకలి తీరుతుంది, భూమి మీద ప్రజల కష్టాలు తీరుతాయి అంది. ఆ కుమారా, వీళ్ళలో పొరపాటున కూడా బ్రాహ్మణుడు ఉంటే మాత్రం తినకుండా విడిచిపెట్టు, లేదంటే కోరికోరి కష్టాలను కొని తెచ్చుకున్నవాడవుతావు అని హెచ్చరించింది. అంతమందిలో ఎవరు బ్రాహ్మణుడో నాకెలా తెలుస్తుంది తల్లి అని మళ్ళీ ప్రశ్నించాడు. ఎవరైతే చేపలను పట్టే గాలంలాగా నీ గొంతుకలో ఇరుక్కుపోయి కంఠరంధ్రం నుండి కిందికి దిగకుండా అగ్నివలే మంట పుట్టిస్తాడో అతడు ఖచ్చితంగా బ్రాహ్మణుడే అయి ఉంటాడని గుర్తించి బయటకి వదిలేయి అని చెప్పింది. అలాగే తల్లి అని గరుత్మంతుడు బయలుదేరాడు. తల్లి చెప్పిన విధంగా మధ్యలో ఆగి అమాంతం నోరు తెరిచి సముద్ర గర్భంలో ఉన్నటువంటి నిషాదులను మింగేశాడు. ఒక్కడు మాత్రం గొంతుకు అడ్డంగా ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పెడుతున్నాడు. తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, బయటకు రండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను రాలేను నాయనా, నేను నిషాదురాలైన స్త్రీని పెళ్లి చేసుకున్నాను. నిషాదురాలైన నా భార్య లోపలే ఉండిపోయింది. భార్యను వదిలిపెట్టి ప్రాణాలను కాపాడుకున్నాడన్న అపప్రద నాకొద్దు. వస్తే ఇద్దరము బయటకొస్తాం, లేదంటే ఇద్దరము నీకు ఆహుతి అవుతాం అన్నారు. బ్రాహ్మణోత్తమ, నీ సాంగత్యంతో ఆవిడ పాపాలన్నీ ఎప్పుడో పటాపంచలై పవిత్రురాలయ్యింది, ఇద్దరూ బయటకు రండి అని కోరగా గరుత్మంతుడి కోరిక మేరకు బ్రాహ్మణుడు సతీ సమేతంగా బయటకు వచ్చి గరుత్మంతుణ్ణి మనసారా దీవించారు. ఆ వెంటనే గరుత్మంతుడు అక్కడి నుండి పైకెగిరిపోయాడు. నిషాదులను మొత్తం తిన్నా గరుత్మంతుడి ఆకలి తీరలేదు. సరిగ్గా ఆ సమయంలో తన తండ్రి కశ్యపుడు కనిపించాడు. తన ఆకలి తీరే దారి చూపించమని తండ్రిని అడిగాడు. కశ్యపుడు,
కుమారా, నీ ఆకలి తీర్చే దారి చెప్తాను విను. పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఉన్న ఆస్తంతా పెద్దవాడైన విభావసుడు కాజేశాడు. తమ్ముడు సుప్రతీకుడు నా వాటా ఏదని అడిగితే ఆస్త అదెక్కడిది అని తమ్ముడికి మొండి చేయి చూపించాడు. నీ దిక్కున్న చోట చెప్పుకపో అని గెంటేశాడు. పిత్రార్జితం, న్యాయంగా నా వంతు నాకివ్వు అని సుప్రతీకుడు నిలదీశాడు. నన్నే ఎదురిస్తావా అని విభావసుడు ఒక్క తోపు తోశాడంతే. సుప్రతీకుడు కోపంతో ఊగిపోతూ ఏనుగైపొమ్మని విభావసుని శపించాడు. వెంటనే విభావసుడు 6 యోజనంల పొడువు, 12 యోజనంల విడల్పు గల ఏనుగుగా మారిపోయాడు. ఆ, నన్నే శపిస్తావా అని కోపించిన విభావసుడు నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపం పెట్టాడు. వెంటనే సుప్రతీకుడు 3 యోజనంల పొడువు, 10 యోజనంల విడల్పు గల తాబేలుగా మారిపోయాడు. ఒకరు ఏనుగుగా, ఒకరు తాబేలుగా మారిపోయాక కూడా వారి పంతం వీడట్లేదు. ఇప్పటికీ ఒకరినొకరు కొట్టుకుంటూ పోట్లాడుతూనే ఉన్నారు. దాంతో ఇరువురు అడవంతా తిరుగుతూ పెద్ద పెద్ద సరస్సుల్లో దాక్కుంటూ ఎదురుపడ్డప్పుడల్లా పోట్లాడుతూనే ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ ఏనుగును, తాబేలును తిని నీ ఆకలి తీర్చుకో అని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ మాట వినగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయి అడవిలో ప్రత్యక్షమయ్యాడు. గరుత్మంతుడు 2 రెక్కలను పెద్దగా విదిల్చి ఒక రెక్కతో ఏనుగును, మరొక రెక్కతో తాబేలును పెనవేసి నొక్కి తన వైపుకి బలంగా లాక్కున్నాడు. రెండింటినీ 2 చేతుల్లో పట్టుకుని గరుత్మంతుడు అమాంతం పైకెగిరిపోయాడు. ఎగురుతూ ఎగురుతూ అలంబ తీర్థానికి చేరుకున్నాడు. బంగారపు తీగలు పెనవేసుకున్న కల్పవృక్షాలతో ఎంతో అందంగా ఉంది అలంబ తీర్థం. ఆ పర్వతంలో రోహణం అనే మహావృక్షం ఉంది. రోహణం గరుత్మంతుని చూసి, మహానుభావా, నా కొమ్మ మీద కూర్చుని వాటిని ఆరగించు అని అంది. సరే అని గరుత్మంతుడు రోహణ వృక్షం కొమ్మ మీద కాలు పెట్టాడో లేదో ఆ కొమ్మ పటపటా చప్పుడు చేస్తూ విరిగిపోయింది. ఆ కొమ్మపైన వాలకిల్యులు అనే మునులు తలకిందులుగా తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ విరిగిపోవడంతో దానిపై తపస్సు చేసుకుంటున్న వాలకిల్యులు ఎక్కడ కింద పడతారేమోనని భయపడి గరుత్మంతుడు అమాంతం ఆ కొమ్మను చటుక్కున ముక్కుతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఇప్పుడు గరుత్మంతుడికొచ్చిన చిక్కు మామూలు చిక్కు కాదు సుమండి. ఒక చేతిలో ఏనుగు, మరో చేతిలో తాబేలు, కడుపులో విపరీతమైన ఆకలి, తిన్నామంటే నోట్లో చెట్టుకొమ్మ. అయ్యో గరుత్మంత, ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందయ్యా నీకు. ఏం చేయాలో అర్థం కాక గరుత్మంతుడు మళ్ళీ నాన్నగారు కష్టపడి దగ్గరికి వెళ్ళాడు. నాన్నారు నాన్నారు, మీరే ఎలాగైనా నన్ను ఈ చిక్కు నుండి బయటపడేయాలని సైగ చేశాడు. కొడుకు అవస్థను చూసి కష్టపడు పెద్దగా నవ్వుతూ మహామునులతో, మహాత్ములారా, నా కొడుకు ఓ పని కోసం వెళుతున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మని విడిచిపెట్టి వేరెక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకుని నా కొడుకుని దీవించండి అని ప్రార్థించాడు. కశ్యపుని కోరికను మన్నించి వాలకిల్యులు కొమ్మ మీది నుండి వెళ్ళిపోయారు. మునులు అలా వెళ్ళిపోయారో లేదో ఒక్క సెకను కూడా ఆగకుండా గరుత్మంతుడు కొమ్మను జనాలెవ్వరూ సంచరించని నిష్పుర్ష పర్వతం మీద జారవిడిచి హిమాలయ పర్వతం మీదికి వెళ్ళి కడుపు నిండా తాబేలును ఏనుగును తిన్నాడు. అప్పుడు తీరింది గరుత్మంతుడి ఆకలి. ఎక్కడ లేని బలం వచ్చేసింది గరుత్మంతుడికి. ఇక ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్తాను అని గరుత్మంతుడు బయలుదేరాడు. 2 రెక్కలను బారుగా చాచి అలా జాడించాడంతే ఆ రెక్కల చప్పుడికి అక్కడ ఇంద్రసభలో ఒక్కసారిగా పైనుండి అగ్నివర్షం కురవడం మొదలయ్యింది. ఆ చప్పుడికి దిక్కులన్నీ గజగజ వణికిపోయాయి. దిక్పాలకులు బెంబేలెత్తిపోయారు. దగదగా మెరిసిపోయే ఇంద్రుడి వజ్రాయుధం తేజస్సును కోల్పోయి ఎన్నో ఏళ్ల నుండి వాడకుండా ఓ మూలన పడేసిన తుప్పు పట్టిన ఆయుధంలా కనిపించుచున్నది. ఆ, ఏమిటి అపశకునాలు, ఏదైనా ఆపద ముంచుకొస్తుందా అని ఇంద్రుడికి భయం పట్టుకుంది. వెంటనే ఇంద్రుడు దేవతల గురువు బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళాడు. గురువర్యా, ఏమిటి అపశకునాలు, అసలేం జరిగింది అని అడిగాడు. అప్పుడు బృహస్పతి గారంటారు, చేసిందంతా చేసి నన్నడిగితే ఎలా దేవేంద్ర, ఇంద్రుడికేమీ అర్థం కావట్లేదు. నేనేం చేశాను గురువర్యా, నా పాటికి నేను బుద్ధిగా ఇంద్రలోకాన్ని ఏలుకుంటున్నాను అన్నాడు. దేవేంద్ర, గతంలో నువ్వు చేసిన తప్పొకటి నేడు నీకు గండంగా మారి ఇంద్రలోకానికి వచ్చుచున్నది. ఆ రోజు కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టయాగం చేస్తున్నప్పుడు నువ్వేం చేశావో మర్చిపోయావా అన్నాడు బృహస్పతి. పాపం ఇంద్రదేవుడు అది విని నీళ్లు నములుతో తలకిందికి దించుకున్నాడు. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగిందంటే, కశ్యప ప్రజాపతి సంతానం కోసం పుత్రకామేష్టయాగం చేస్తున్నారు. ఆ పవిత్ర కార్యానికి
సమస్త దేవతలు, ఋషులు, మహామునులు, వాలఖిల్యులు, అబ్బో ఒక్కరేంటి, అందరూ తలా ఒక చెయ్యేసి సహాయం చేస్తున్నారు. అందులో దేవతల రాజు ఇంద్రుడు కూడా ఉన్నారు. ఇంద్రుడు తన శక్తికి తగ్గట్టుగా ఒక పెద్ద సమిదల మోపును మోసుకుని వస్తున్నాడు. ఇంతకుముందు రోహణ చెట్టు కొమ్మపై తలకిందులుగా తపస్సు చేస్తున్న వాలఖిల్యుల గురించి చెప్పాను కదా, గుర్తుందా? ఆ వాలఖిల్యులు చూడ్డానికి మన బొటనవేలంత చిన్నగా ఉంటారు. అదీ కాకుండా వీళ్ళు నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి తిండి తిప్పలు లేకుండా వీరి శరీరం కట్టెపుల్లల్లా ఉండి సన్నగా కనిపిస్తారు. పాపం అంత చిన్నగా ఉన్నా అంత సన్నగా ఉన్నా జరిగేది దైవకార్యం కాబట్టి మనవంతు తప్పక సహాయం చెయ్యాలి అన్న గొప్ప ఉద్దేశంతో వాలఖిల్యులందరూ కలిసి ఒక చిన్న ఎండు మోదుగురెమ్మను మోసుకొని వస్తున్నారు. గడ్డిపోచలా ఉన్న ఆ చిన్న మోదుగురెమ్మను మోయడానికి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ శక్తినంతా కూడా తీసుకొని అతి కష్టం మీద మోస్తున్నారు. దేవేంద్రుడు అటుపక్కగా వెళుతూ వాలఖిల్యులను చూసి, అబ్బో ఈ గడ్డిపోచను మోయడానికా ఇంత బిల్డప్ అన్నట్టుగా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. నువ్వు ఎంత పెద్ద పని చేసావన్నది ముఖ్యం కాదు, నువ్వు ఆ పని చేయడానికి ఎంతగా ప్రయత్నం చేశావు, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టావు అన్నది ముఖ్యం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరినీ తక్కువ చేసి ఎగతాళి చేయకూడదు. ఇంద్రుడు నవ్విన వెకిలి నవ్వులు చూసి పాపం వాలఖిల్యులు చాలా బాధపడిపోయారు. ఆ ఇంద్రుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక పెద్ద యాగం మొదలుపెట్టారు. వాలఖిల్యులు హోమం చేస్తూ వేదమంత్రాలను పఠిస్తూ ఇంద్రుడి కంటే వెయ్యింతలు బలం కల మరో ఇంద్రుడు పుట్టాలి, అతడు సకల కళాకోవిదుడు, బుద్ధిమంతుడు, సకల విద్యలు తెలిసినవాడై ఉండాలి అని కోరుకుంటూ యాగం చేస్తున్నారు. అది విన్న కొంతమంది పరిగెత్తుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రదేవా, ఇంద్రదేవా, కొంపలు మునిగిపోతున్నాయి, త్వరలో మీకు పోటీగా మరో ఇంద్రలోకం రాబోతుంది, మరో ఇంద్రుడు మీకు పోటీగా ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు అని చెప్పారు. ఏం మతుండే మాట్లాడుతున్నావా, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు మాకు దేవేంద్రుడిగా ఉండమని వరమిచ్చాడు, బ్రహ్మదేవుడి ఆజ్ఞను ధిక్కరించి మరో ఇంద్రుడు ఎలా పుట్టుకొస్తాడు, నువ్వు కలగన్నావా ఏమి అని గదిమాయించాడు. అయ్యో దేవేంద్ర, మీరు ఉన్న దగ్గర ఉండక ఎవరో ఒకరిని గిల్లి మీకు మీరుగా ఆపదను కొని తెచ్చుకుంటారు. మీ పని మీరు చేసుకోకుండా ఆ వాలఖిల్యులను చూసి ఎందుకు నవ్వారు? ఇప్పుడేమో వాళ్ళు మిమ్మల్ని మించిన రెండవ ఇంద్రుడు జన్మించాలని ఓ పెద్ద యజ్ఞం చేస్తున్నారు. వాలఖిల్యుల తపశక్తి గురించి మీకు వేరేగా చెప్పక్కర్లేదనుకుంటా అన్నారు వాళ్ళు. అది వినగానే ఇంద్రుడికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నేనున్నానే, ఉన్న దగ్గర ఉన్నాను కదా అని చింతించిన దేవేంద్రుడు వెంటనే తన తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మీరే ఎలాగైనా ఈ గండం నుండి గట్టెక్కించాలని జరిగిందంతా చెప్పాడు. అది విన్న కశ్యపుడు రంగంలోకి దిగి వాలఖిల్యులు యజ్ఞం చేస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళాడు. వాలఖిల్యులారా, ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా ఇతగాడిని దేవతలందరినీ ఏలే దేవేంద్రుడిగా, ముల్లోకాలను ఏలే మహేంద్రుడిగా నియమించాడు. ఇప్పుడు మీరేమో ఈ ఇంద్రుడికి పోటీగా మరో ఇంద్రుడు జన్మించాలని యజ్ఞం చేస్తున్నారు. ఇది ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆజ్ఞకు విరుద్ధం కాదా? వారిని అవమానించడం మీకు సమంజసమేనా? పైగా ఇద్దరు ఇంద్రుళ్ళు ఉంటే దేవలోకాలు రెండవుతాయి, సృష్టి మొత్తం అల్లకల్లోలమవుతుంది. అలాగని మీ శాపాన్ని వెనక్కి తీసుకోమనట్లేదు. ఇంద్రుడు చేసింది ముమ్మాటికి తప్పే. అందుకు ఇదిగో దేవేంద్రుడు స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాడు. దయచేసి క్షమించండి. మీ కోరిక వృధా కాకూడదు కాబట్టి నాకు పుట్టబోయే సంతానం తప్పకుండా ఇంద్రుడిగానే పుడతాడు. అయితే దేవేంద్రుడిగా మాత్రం కాదు, పక్షీంద్రుడిగా పుట్టాలని కోరుకోండి వాలఖిల్యులను ప్రార్థించాడు కశ్యపుడు. బ్రహ్మదేవుడిపై కశ్యపుడిపై ఉన్న గౌరవంతో వాలఖిల్యులు ఇంద్రుడిని క్షమించి అందుకు ఒప్పుకున్నారు. అలా కశ్యపుడు చేసిన పుత్రకామేష్టి యాగం, వాలఖిల్యులు చేసిన మహాయజ్ఞం ఫలితంగా కశ్యప ప్రజాపతికి జన్మించిన వాడే ఈ పక్షీంద్రుడు గరుత్మంతుడు. నీకంటే వెయ్యింతల బలం కలవాడు. ఆ గరుత్మంతుడిప్పుడు అమృతం కోసం ఇంద్రలోకానికి వస్తున్నాడు అని బృహస్పతి దేవేంద్రుడికి అసలు విషయం చెప్పాడు. వెంటనే ఇంద్రుడు అమృతాన్ని రక్షించే ప్రత్యేక సైన్యాన్ని పిలిపించి అమృతాన్ని కొల్లగొట్టడానికి ఒకడొస్తున్నాడు, మీరంతా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మన సైన్యంలో ఎలాగైతే కొన్ని ప్రత్యేకమైన బెటాలియన్లు ఉంటాయో అలా అమృతాన్ని కాపాడడానికి ఇంద్రుడు ఈ ప్రత్యేక రక్షణ దళాన్ని నియమించుకున్నాడు.
వీళ్లకు ఒక యూనిఫామ్ అంటూ ఉండదు. కొంతమంది నల్లని కవచాలు, కొంతమంది ఎర్రని కవచాలు, కొంతమంది తెల్లని కవచాలు, కొంతమంది పచ్చని కవచాలు ధరించి ఉన్నారు. వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళు ఒక్క సెకను కూడా విశ్రాంతి లేకుండా ఎల్లప్పుడూ అమృతానికి రక్షణగా కాపలా కాస్తుంటారు. మరోవైపు గరుత్మంతుడు వాయువేగంతో ఇంద్రలోకానికి రానే వచ్చాడు. అతడు వస్తుంటే ఎర్రటి తోకచుక్కలన్నీ ఒక్కటై ఒకే రూపంలోకి మారిపోయాయా అన్నట్టుగా భయంకరంగా మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తున్నాడు. అతడు వస్తున్న వేగానికి మేఘాలు దూదిపింజల్లాగా తలోదిక్కు చెదిరిపోయాయి. అంత పెద్ద ఆకారంతో గరుత్మంతుల వారు అమాంతం ఎగిరి అమృత రక్షక దళం ముందర ఒక్క దూకు దూకాడంతే ఇంద్రలోకం మొత్తం కంపించిపోయింది. ఇంద్రుడి సింహాసనం గజగజ వణికిపోయింది. అంతటి విశాలమైన ఆకారం గల గరుత్మంతుని చూసి కూడా అమృతాన్ని రక్షించే రక్షణ దళాలు ఏమాత్రం భయపడట్లేదు. అమృతాన్ని ఎలాగైనా రక్షించాలన్న వారి సంకల్పం అంత గట్టిగా ఉంటుంది. అందుకే యుగాలు గడుస్తున్నా అమృతం దుష్టులకెవరికీ చిక్కకుండా ఇంకా అలాగే భద్రంగా ఉంది. గరుత్మంతుల వారికి అమృత రక్షణ దళానికి మధ్య భయంకర యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధం గరుత్మంతుడికి మాత్రం ఏనుగుపై ఎలుకలు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. వీళ్ళతో నేనేం యుద్ధం చేయాలి అన్నట్టుగా గరుత్మంతుల వారు గట్టిగా తన రెండు రెక్కలను పెద్దగా చాచి అలా జాడించాడంతే ఆ రెక్కలకు అంటుకుని ఉన్న ధూళి కణాలు ఇంద్రలోకమంతా వ్యాపించాయి. భూమి మీద వాయుగుండం వచ్చినప్పుడు ఎలాగైతే దుమ్ము మొత్తం ఆకాశాన్ని కప్పేసి ఏమీ కనిపించదో అలా ఉంది ఇప్పుడు ఇంద్రలోకం పరిస్థితి. ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. ఇంద్రదేవ ఉన్నారా అని సూర్యదేవుడు, సూర్యదేవ ఇక్కడే ఉన్నాను అని ఇంద్రదేవుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. అంతలో వాయుదేవుడు రంగంలోకి దిగి చెయ్యిలేపి ఇలా అన్నాడంతే క్షణాల్లో దుమ్ము ధూళి మొత్తం కొట్టుకుపోయాయి. ఇంతలో భౌమనుడు అనే అమృత రక్షకుడు తన దళంతో గండ్రగొడ్డలి, అంకుశం, వీరఖడ్గం ఇలాంటి భయంకరమైన ఆయుధాలతో ఒక్కసారిగా గరుత్మంతుడిపై విడుచుకుపడ్డాడు. గరుత్మంతుడు కోపంతో ఒక్క అరుపు అరిచాడంతే నోటి నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు చెలరేగి భౌముడిని, వాడి సైన్యాన్ని కాలి బూడిద చేసేశాయి. గరుత్మంతుడు తన ముక్కుతో గోళ్లతో అమృత రక్షణ దళాలను వచ్చిన వారిని వచ్చినట్టుగా చీల్చివేస్తున్నాడంతే దాంతో అమృత రక్షణ సైనికులు బాబోయ్ మమ్మల్ని కాపాడండి ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడేమో ఇక ఈ ఇంద్రుడిని నమ్ముకుంటే లాభం లేదని దేవతలందరూ మెల్లిమెల్లిగా వారి వారి దారి చూసుకుంటున్నారు. గంధర్వులు గుట్టుచప్పుడు కాకుండా తూర్పు దిక్కుకు వెళ్ళి దాక్కున్నారు. వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకెళ్లారు. ఆదిత్యులు వీరినే 12 మంది సూర్యులు అని పిలుస్తారు. వీళ్ళు పడమటి దిక్కుకెళ్ళి దాక్కున్నారు. అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకెళ్ళిపోయారు. ఇక అగ్నిదేవుడు, వరుణుడు, వాయుడు, కుబేరుడు, యముడు ఇలాంటి దిక్పాలకులంతా మీరు నమ్మరు కానీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నారు. అసలు వాళ్ళు ఏ దిక్కున పరిగెడుతున్నారో వాళ్ళకే తెలీదు. ఆ రేంజ్లో పారిపోతున్నారు. మరోవైపు అప్పటికే గరుత్మంతుల వారు రేణువు, క్రదనుడు, ప్రలీహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనకుడు ఇలా ఎంతోమంది అమృత రక్షణ దళ వీరులను తన గోళ్లతో చీల్చి చెండాడేశాడు. అలా చాలాసేపు అయ్యాక మొత్తం లైన్ క్లియర్ అయిపోయింది. ఇక గరుత్మంతుల వారికి ఎదురుగా ఓ పెద్ద అమృత కలశం కనిపిస్తుంది. ఆ అమృతాన్ని తీసుకోవడానికి అటువైపు ఒక అడుగు వేశాడో లేదో అటు నుండి పెద్దగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. కాసేపు ఆగితే గరుత్మంతుడి రెక్కలు ఆ అగ్నిజ్వాలలకు దగ్ధమైపోయేవి. వెంటనే గరుత్మంతుడు వెనక్కి వచ్చేశాడు. ఓహో, అమృతాన్ని కాపాడడానికి దేవతలు ఇలాంటి ఉపాయం చేశారా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అని భూలోకానికి వెళ్ళి కడుపు నిండా నదులన్నింటిలో ఉన్న నీటిని తాగేశాడు. మళ్ళీ పైకొచ్చి ఆ ఎగిసి పడుతున్న అగ్నిజ్వాలలపై ఆ నీటిని మొత్తం వెదజల్లాడు. క్షణంలో ఆ అగ్నిజ్వాలలన్నీ చల్లారిపోయాయి. హమ్మయ్యా అని మళ్ళీ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకోవడానికి ఒక అడుగు ముందుకేశాడు. ఈసారి దేవతలు నిర్మించిన ఓ దివ్య యంత్రం ప్రత్యక్షమైంది. ఆ యంత్రానికి ఓ పెద్ద చక్రం ఉంది. దాని అంచులు ఎంత పదునుగా ఉన్నాయంటే కొండలను సైతం నరికివేసేస్తాయి. అలా ఉన్నాయి ఆ చక్రం దంతాలు. కొద్దిసేపు అయితే గరుత్మంతుణ్ణి ఆ చక్రం అడ్డంగా కోసేసేదే. కానీ గరుత్మంతుడు మాత్రం యంత్రం అలా ప్రత్యక్షమైందో లేదో వెంటనే చిన్నగా సూక్ష్మ రూపంలోకి మారిపోయాడు. సూక్ష్మంగా మారిన గరుత్మంతుల వారు ఏ కష్టం లేకుండా రెక్కల మధ్యలో నుండి లోపలికి వెళ్ళిపోయాడు.
ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అనుకుని చేతులు చాచి అమృత కలశాన్ని తీసుకోబోయాడు మన గరుత్మంతుల వారు. అంతలో ఎక్కడి నుండొచ్చాయో గాని రెండు పెద్ద పాములు బుసలు కొడుతూ పడగవిప్పాయి. ఆ పాములు నోరు విప్పి గరుత్మంతుడిపై విషజ్వాలను కురిపిస్తున్నాయి. గరుత్మంతుడు ఊరుకుంటాడా? తన కాలి గోళ్లతో అదిమిపట్టి రెండు పాముల పడగలను చీల్చి పడేశాడంతే. అలా చివరికి అన్ని అడ్డంకులను తొలగించి గరుత్మంతుల వారు అమృత కలశాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ కలశంలో అమృతం ఉందని గరుత్మంతుడికి తెలుసు. మన చేతికి ఫ్రీగా కుక్కకుల బాటిల్ వస్తేనే వదిలిపెట్టాం, ఇక అమృత కలశం వస్తే ఊరుకుంటామా? గబాలున మూత తీసేసి గబగబా అమృతాన్ని తాగేయము. కానీ గరుత్మంతుడు అలా చేయలేదు. ఈ అమృతాన్ని నా తల్లి బానిసత్వాన్ని పోగొట్టడానికి ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, అదే నా కర్తవ్యం అనుకున్నాడు. అది మాత్రమే చేస్తున్నాడు తప్ప ఆ అమృతం తాగేయాలన్న ఆలోచన తన మనసులోకి రానివ్వలేదు. ఇదంతా పైనుండి ఆ జగన్నాటక సూత్రధారి విష్ణు భగవానుడు చూస్తూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్న విష్ణు భగవానుడికి గరుత్మంతుడిపై తెగ ముచ్చటేసింది. వెంటనే ప్రత్యక్షమై, గరుత్మంత, నీ నిస్వార్థ గుణానికి బలపరాక్రమాలకు మెచ్చితిని, ఏం వరం కావాలో కోరుకోనాయనా అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, దేవా, నేను అమృతం తాగకుండానే నాకు చావు లేకుండా ముసలితనం రాకుండా ఉండి ఎల్లప్పుడూ మీకు సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించనని కోరుకున్నాడు. చూసారా, గరుత్మంతుల వారు వరాన్ని కోరుకోవడంలో కూడా ఎలాంటి స్వార్థాన్ని చూపించలేదు. గరుత్మంతుడు అమరత్వాన్ని తన కోసం కోరుకోలేదు, ఆ విష్ణు భగవానుడికి సేవలు చేస్తూ ఉండడానికి కోరుకున్నాడు. అది విష్ణు భగవానుడిని ఇంకా ప్రసన్నుని చేసింది. తథాస్తు, నువ్వు ఎల్లప్పుడూ నా వాహనంగా నా పతాకంగానూ ఉంటావని దీవించాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. గరుత్మంతుడు తాను కద్రువకిచ్చిన మాట ప్రకారం అమృతాన్ని భూలోకానికి తీసుకుని వస్తున్నాడు. అది చూసిన ఇంద్రుడు కోపంతో కన్నెర్ర చేశాడు. నా లోకానికి వచ్చి నా ముందే అమృతాన్ని కొల్లగొడతావా? ఎంత ధైర్యం నీకు అంటూ తన వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీదకి విసిరాడు. గరుత్మంతుడు తన వైపు వేగంగా దూసుకుని వస్తున్న వజ్రాయుధాన్ని చూశాడు. నిజానికి వజ్రాయుధం కూడా గరుత్మంతుని ఏమీ చేయలేదు. అయినా సరే గరుత్మంతుడు వినయంగా వజ్రాయుధానికి నమస్కరించి, ఓ వజ్రాయుధమా, నువ్వు దదీచి వంటి మహాముని నుండి పుట్టినావు కాబట్టి నిన్ను నేను అవమానించలేను. నువ్వు దేవతల రాజు ఇంద్రుడి ఆయుధం కాబట్టి నీపై నాకు గౌరవం ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, అయినను నా రెక్కలో ఉన్న ఈకను నీకు అప్పజెప్తున్నాను, దాన్నేమైనా చేసుకో అన్నాడు. ఆ ఒక్క రెక్క ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవడానికి వజ్రాయుధానికి కొన్ని యుగాల సమయం పడుతుంది. కాబట్టి వజ్రాయుధం వచ్చిన దారినే వెనక్కి తిరిగి వచ్చేసింది. అమ్మ, నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేకపోయిందంటే ఈ గరుత్మంతుని ఓడించడం నా వల్ల కాదు. అందులోనూ ఇప్పుడు వీడికి స్పెషల్ స్టేటస్ వచ్చింది, అదే విష్ణు భగవానుడి వాహనంగా. కాబట్టి ఇతగాడితో స్నేహం చేస్తేనే ఉత్తమమని ఇంద్రుడు గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు అని పిలిచాడు. గరుత్మంతుడు వెనక్కి తిరిగి అటూ ఇటూ చూస్తున్నాడు. నిన్నే తమ్ముడు అన్నాడు ఇంద్రుడు. తమ్ముడా, నేను నీకు తమ్ముని ఎలా అవుతాను అన్నాడు గరుత్మంతుడు. నీ తండ్రి కశ్యప ప్రజాపతి నాకును తండ్రే లేవయ్యా, సమస్త దేవతలు రాక్షసులు వారికి జన్మించిన వారే కదా, ఈ విషయం నీకు తెలీదా ఏంటి అన్నాడు. అయినా తమ్ముడు, విష్ణుదేవుడు నీకెలాగూ అమరత్వాన్ని ప్రసాదించాడు కదా, ఇంకా ఎందుకు నీకు ఈ అమృత కలశం అన్నాడు దేవేంద్రుడు. అయ్యో ఇంద్రదేవా, ఈ అమృతం నా కోసం కాదు, మా అమ్మను దాస్యత్వం నుండి విముక్తి చేయడానికి కద్రువకు దాని 1000 మంది పిల్లలకు అమృతం తీసుకొస్తానని మాటిచ్చాను, వారి కోసమే ఈ అమృత కలశం తీసుకుని వెళ్తున్నానని చెప్పాడు. సాటి మనిషిని దాసిగా చేసుకున్న ఆ కద్రువ క్రూరత్వం నీ మాటల్లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు అలాంటి వారికి నువ్వు గనక అమృతం తీసుకుని పోయి అమరులను చేస్తే గనక ఈ సృష్టి గతి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా గరుత్మంత? దుష్టుల నుండి అమృతాన్ని కాపాడడానికి నేనిదంతా చేశానయ్యా అన్నాడు దేవేంద్రుడు. అప్పుడు గరుత్మంతుడు కొద్దిసేపు ఆలోచించి, సరే ఒక పని చేద్దాం, నా తల్లిని దాస్యం నుండి విడిపించడానికి నేను ఈ అమృత కలశం వారికిస్తాను, అంతటితో నేను వారికిచ్చిన మాట పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే మీరు ప్రత్యక్షమై ఆ అమృత కలశం వారికి దక్కకుండా చేసి దాన్ని తిరిగి ఇంద్రలోకానికి తీసుకొని పండి. ఆహా, ఎంత చక్కటి సలహా ఇచ్చావు తమ్ముడు అని ఇంద్రుడు తెగ సంతోషపడిపోయాడు. అలా అమృతాన్ని తీసుకొని గరుత్మంతుడు భూలోకానికి బయలుదేరాడు.
వెనకాలే ఇంద్రదేవుడు అదృశ్య రూపంలో వెళుతున్నాడు. గరుత్మంతుడు ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. అక్కడ మరకత మాణిక్యముల వలె మెరుస్తూ దర్భలు కనిపించాయి. గరుత్మంతుడు వెళ్ళి ఆ దర్భల మీద అమృత కలశాన్ని ఉంచాడు. కద్రువను దాని పిల్లలను పిలిచి ఇచ్చిన మాట ప్రకారం అమృతాన్ని తీసుకుని వచ్చాను, కాబట్టి ఈ క్షణం నుండి నా తల్లికి నాకు దాస్యం తొలగిపోయింది, ఇక మేము స్వేచ్ఛాజీవులం అన్నాడు. కద్రువ గరుత్మంతుడిపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ, అంతేగా ఆడిన మాట నిలబెట్టుకున్నావు నాయనా, కుమారుడంటే నీలాగుండాలి అంటూ పైపై ప్రేమ తెగ చూపించేసింది. సరేగాని అమృతాన్ని ఇలాగే తాగుతారా, పక్కనే నది ఉంది, స్నాన సంధ్యాదులు ముగించుకుని చక్కగా అలంకరించుకుని వచ్చి అప్పుడు అమృతం తాగండి అని చెప్పి గరుత్మంతుడు తల్లి వినతను తీసుకుని వెళ్ళిపోయాడు. కద్రువ దాని సర్పకుమారులు అలాగే స్నానం చేయడానికి నదికి వెళ్ళారు. ఈలోగా దేవేంద్రుడు చటుక్కున ప్రత్యక్షమై అమృత కలశాన్ని మాయం చేసి దేవలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఇక వెళ్ళి అమృతం తాగి మనమందరము చావును జయించి అమరులం కావచ్చని కద్రువ దాని కుమారులు రానే వచ్చారు. చూసేసరికి అక్కడ అమృత కలశం కనిపించలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి మనం మోసపోయామని. అయినా సరే పాములన్నీ ఏ దర్భల మీదైతే అమృతాన్ని ఉంచారో ఆ దర్భలను నాకి అమరత్వాన్ని పొందాలనుకున్నాయి. పిచ్చి పాములు నాలుక బారుగా చాచి దర్భలను పోటీపడి మరీ నాకేశాయి. అమరత్వం సంగతి అటుంచండి, పాములన్నింటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. అప్పటినుండి పాములను ద్విజిహ్వులు అంటారు. ఇంతటితో గరుత్మంతుడి చరిత్ర ముగిసినది. ఈ చరిత్ర విన్నవారికి చదివిన వారికి సర్పభయమే ఉండదు. సుఖశాంతులు సిరి సంపదలు లభిస్తాయి. సమస్త పాపములు నశిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. కారణజన్ముడైన ఆదిశేషుల వారికి తన తల్లి తమ్ముళ్ళు చేసిన అధర్మపు పనులు ఏమాత్రం నచ్చలేదు. వాళ్లపై అసహ్యం కలిగింది. అందుకే ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. గంధమాదనం, బదరీవనం, గోకర్ణం, హిమాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి పునీతుడయ్యాడు. సృష్టికర్త ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఆదిశేషుడు కఠోర తపస్సు చేశాడు. ఆదిశేషుడి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఆదిశేష, నీకేం వరం కావాలో కోరుకోనాయనా అన్నారు. నాకేమీ వద్దు తండ్రి, మిమ్మల్ని ఒకసారి చూడాలని కోరిక ఉండేది, చూసి తరించాను, ఇక చాలు ఈ జన్మకు, ఇలాగే తపస్సు చేసుకుంటూ సంతోషంగా ప్రాణత్యాగం చేస్తాను తండ్రి అన్నాడు. ఆహా, ఎంతటి నిస్వార్థ గుణం కలవాడు ఆదిశేషుడు. ఆదిశేష, నువ్వు కారణజన్ముడివయ్యా, ఆడిన మాట తప్పని సత్యవ్రతుడివి, కన్నతల్లి అధర్మం చేసిన ఆమెను కూడా మన్నించని ధర్మాత్ముడివి. నీ వంటి పుణ్యాత్ముడు ప్రాణత్యాగం చేస్తే ఇక ఈ భూభారం ఎవరు మోస్తారయ్యా? నేటి నుండి ఈ భూభారాన్ని మోసే బాధ్యతను నీకప్పజెప్పుతున్నాను. నీ తమ్ముడు గరుత్మంతుడితో స్నేహంగా ఉండు. అది నీకును ఈ సృష్టికి శ్రేయస్కరమని దీవించి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నేటికి ఆదిశేషుడు భూమండలాన్ని మోస్తూనే ఉన్నాడు. కద్రువ సర్పకుమారులలో రెండవ వాడు వాసుకి. వాసుకి ఒకరోజు తన తమ్ముళ్ళందరినీ పిలిచి, చూడండి తమ్ముళ్ళు, మన అన్న ఆదిశేషుడు బ్రహ్మ వరాన్ని పొంది తన దారి తాను చూసుకున్నాడు, ఇక నా సంగతంటారా? పూర్వం సముద్రముదనంలో మందార పర్వతాన్ని చిలకడానికి కవ్వపుతాడులా సహకరించి బ్రహ్మదేవుల వారిని ప్రసన్నం చేసుకున్నాను. బ్రహ్మదేవుడు స్వయంగా నాకు భయము నాశనము లేకుండా దివ్యమైన వరమిచ్చాడు, కాబట్టి నాకు వచ్చిన చిక్కేమీ లేదు. కానీ నా బాధంతా మీ గురించే. మన తల్లి కద్రువ జనమేజయుడు చేసిన సర్పయాగంలో పడి చనిపోండని మిమ్మల్ని శపించింది. తల్లి శాపం ఏదో ఒకరోజు తప్పకుండా ఫలిస్తుంది. ఈ లోపల ఈ శాపం నుండి తప్పించుకోవడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుందని అందరూ కలిసి చాలా సమయం పాటు ఆలోచించారు. అంతలో అన్నయ్య అన్నయ్య, నేను చెబుతాను నేను చెబుతాను అంటూ చిట్టి తమ్ముడు ఏలాపుత్రుడు లేచాడు. అన్నయ్య, అమ్మ మనందరినీ శపిస్తున్నప్పుడు నన్ను ఎత్తుకొని ఉంది. అమ్మ శపించగానే పైనుండి నాకు ఏవో కొన్ని మాటలు వినిపించాయి. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, స్వామి, కన్నతల్లి అయ్యుండి కద్రువ తన కుమారులకు ఎంతటి ఘోరమైన శాపమిచ్చిందో చూసారా? ఈ ఘోరాన్ని మీరైనా ఆపుతారేమోనని మేమంతా అనుకున్నాం, కానీ మీరు కూడా మాలాగే జరిగిందాన్ని చూస్తూ ఉండిపోయారు అన్నారు.
అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ, దేవతలారా, తమ విషానికి విరుగుడు లేదనే తలబిరుసుతనంతో పాములు అనేక పాపాలను చేస్తున్నాయి. ఈ సృష్టిలో పాపం చేసిన వారెంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరు. అందుచేతనే విధి కన్నతల్లి కద్రువ చేత తన కుమారులకు జనమేజయుడి సర్పయాగంలో పడి చావండని శపించేలా చేసింది. అయితే పాములలో కూడా తమ బలాన్ని దుర్వినియోగం చేయకుండా నీతివంతంగా ఉన్నటువంటి ఆదిశేషుడు, వాసుకి వంటి కొన్ని సత్పురుషులైన పాములు, కొన్ని కారణజన్ములైన పాములు ఉన్నాయి. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఆస్తీకుడు అనే మహాముని మధ్యలో వచ్చి సర్పయాగాన్ని ఆపి మిగిలిన పాములను కాపాడుతాడు అని చెప్పాడు. ఆస్తికుడు మరెవరో కాదు, వాసుకి చెల్లెలు, అంటే మన సోదరి జరుత్కారువుకు అదే పేరు గల జరుత్కార మహామునికి పుట్టిన కుమారుడు. సర్పవంశాన్ని ఈ సృష్టిలో అంతరించకుండా కాపాడడానికి జన్మించబోయే కులదీపుడు ఆస్తికుడు అని ఏలాపుత్రుడు ఆ రోజు దేవతలకు బ్రహ్మదేవుడు చెబుతుండగా విన్నటువంటి మాటలను తన సోదరులందరికీ చెప్పాడు. పోనీలే, కొందరైనా బ్రతికి బట్టగట్టే అవకాశం ఉంది అన్న మాట విని సర్పాలన్నీ తెగ సంతోషపడిపోయాయి. ఇక ఆ రోజు నుండి తన చెల్లెలను పెళ్లి చేసుకోవడానికి జరత్కార మహాముని ఎప్పుడెప్పుడు వస్తాడా అని వాసుకి ఎదురు చూస్తూ ఉన్నాడు. జరత్కారుడు యాయావర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మహాముని. యాయావర బ్రాహ్మణులు ఒక దగ్గర ఉండరు, నిత్యం ఊరూరు తిరుగుతూ దేశ సంచారం చేస్తుంటారు. అలా వెళుతూ వెళుతూ ఎక్కడ సూర్యాస్తమయం అవుతుందో ఆ రోజు ఆ ఊరిలో విశ్రాంతి తీసుకుంటారు. జరత్కారుడు కఠోర బ్రహ్మచార వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు జరత్కారుడు అడవిలో నడుస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సులో చిన్న అవురు గడ్డి మొక్కలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ఏపుగా పెరిగిన గడ్డి మొక్క కనిపించింది. చూడ్డానికి అది చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే అది ఒకే ఒక్క సూది లాంటి సన్నటి వేరు మీద ఆధారపడి ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ గడ్డి మొక్కను పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్న కొంతమంది మునీశ్వరులు కనిపించారు. అది చూసిన జరత్కారుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆహా, మునీశ్వరులారా, ఎంత ఘోర తపస్సు చేస్తున్నారు మీరు! ఆ తపస్సు నాకు నేర్పించరా, నేను కూడా ఆ తపస్సు చేసి మోక్ష మార్గాన్ని పొందుతాను అన్నాడు. అంతలో ఒక మునీశ్వరుడు చిరాకు పడుతూ, తపస్సు లేదు, ఏమీ లేదు, మాది యాయావర వంశం. మా వంశంలో జరత్కారుడు అనే ఒక బడుద్దాయి ఉన్నాడు. వాడు పెళ్లి పెటాకులు లేకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయి ఊరూరు తిరుగుతున్నాడు. మేమంతా వాడి తాత ముత్తాతలం నాయన. మా వంశంలో ఇప్పుడు మిగిలింది వాడొక్కడే. నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఇదిగో, మేమిలా పట్టుకుని వేలాడుతున్నామే, ఈ మొక్క మా వంశవృక్షం. తెగిపోయిన ఆ కూకటి వేళ్ళు తరతరాల మా వంశ పురుషులు. మిగిలిన ఒకే ఒక్క ఆ కూకటి వేరు జరత్కారుడు. ఈ నీటి గుంట అధోలోకం. అదే, మనమంతా ఈ అధోలోకాన్ని పున్నామ నరకమని పిలుచుకుంటూ ఉంటాం. కూకటి వేళ్ళన్నింటినీ ఒక్కోటిగా తింటున్న ఆ ఎలుక కనిపిస్తుందా? ఆయన ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఆ యమధర్మరాజుల వారు. ఎప్పుడెప్పుడు ఆ జరత్కారుడు బ్రహ్మచారిగానే మరణిస్తాడా? ఎప్పుడు ఆ మిగిలి ఉన్న ఒక్క వేరును కూడా లటుక్కున కొరికేద్దామా అని? అదో ఆ యమధర్మరాజుల వారు ఎలుక రూపంలో ఎలా కూర్చున్నారో చూడండి. ఉన్న ఒక్క వేరు తెగిపోతే మేం అధోలోకంలో పడిపోతాం. జరత్కారుడు పెళ్లి చేసుకుని సంతానాన్ని కంటే గనక మమ్మల్ని పున్నామ నరకం నుండి తప్పించిన వాడవుతాడు. మేమంతా స్వర్గలోకానికి వెళతాం. నాయనా, సమయానికి నువ్వెవరో ఆప్త బంధువులా మా దగ్గరికి వచ్చావు. నువ్వే ఎలాగైనా ఆ జరత్కారుణ్ణి వెతికి మా బాధను వాడికి చెప్పి మమ్మల్ని ఈ దుస్థితి నుండి తప్పించునాయనా అని బ్రతిమిలాడుకున్నారు. అది విన్న జరత్కారుడు, అయ్యో తాతగారు, మీ దుస్థితికి కారణమైన ఆ పాపాత్ముణ్ణి నేనే. ఆ జరత్కారుణ్ణి నేనే. ఇప్పుడే వెళ్ళి ఒక చక్కటి కన్యను పెళ్లి చేసుకుని పిల్లలను కని మిమ్మల్ని అందరినీ పున్నామ నరకం నుండి తప్పించుతాను. నేను నా పేరుతో ఉన్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు జరత్కారుడు. దేశదేశాలు తిరిగినా తన పేరుతో ఉన్న అమ్మాయి మాత్రం కనిపించడం లేదు. చివరికి ఒకరోజు జరత్కారుడు అనే ఒక మహాముని అదే పేరు గల అమ్మాయి కోసం వెతుకుతున్నాడని వాసుకి తెలిసింది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు వచ్చాడా అని ఊపిరి పీల్చుకున్న వాసుకి తన చెల్లెలు జరత్కారువును తీసుకెళ్లి జరత్కార మహామునికి ఇచ్చి పెళ్లి చేశాడు. జరత్కారువు మొదటి రాత్రి రోజే తన భార్యకు ఒక షరతు పెట్టాడు. నువ్వు నన్ను ఎల్లప్పుడూ ఇంతే ప్రేమగా చూసుకోవాలి. పొరపాటున కూడా నన్ను కసురుకున్నావా, ఆ క్షణమే ఇల్లు విడిచి వెళ్ళిపోతానని షరతు విధించాడు.
జరత్కారువు అందుకు ఒప్పుకుంది. కొంతకాలానికి జరత్కారువు గర్భం ధరించింది. ఒకరోజు జరత్కార మహాముని భార్య తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాడు. ఆ రోజు జరత్కారుడు ఎంతకీ నిద్రలేవట్లేదు. సాయంత్రం అయ్యింది. సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతుంది. అయ్యో ఇప్పుడేం చేయను అని జరత్కారువు సందేహంలో పడిపోయింది. చివరికి ధైర్యం చేసి, స్వామి సంధ్యావందన సమయం దాటిపోతుంది, లేవండి అని మెల్లిగా చెవిలో పలికింది. గబాలున లేచిన జరత్కారుడు, నువ్వు నన్ను నిద్రలేపి అవమానించావు. మనం అనుకున్న దాని ప్రకారం నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. చింతించకు, మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప ప్రయోజకుడవుతాడు. నువ్వు నీ అన్న వాసుకు దగ్గరికి వెళ్ళిపో, ఇక సెలవు అని వెళ్ళిపోయాడు. జరత్కారువు ఏడుస్తూ అన్న వాసుకు దగ్గరికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు ఓ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూడగానే వాసుకి తెగ సంతోషపడిపోయాడు. వచ్చావా అల్లుడు, నా తమ్ములను ఆ సర్పయాగం నుండి కాపాడడానికి వచ్చావా నాన్న అంటూ ఎత్తుకుని తెగ ముద్దాడేశాడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడై చ్యవనుడి కుమారుడైన ప్రమతి ఋషి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక ఇప్పుడు మళ్ళీ జనమేజయ చక్రవర్తి తన తండ్రి పరీక్షిత్తు మహారాజును చంపిన తక్షకుడిపై కోపంతో చేపట్టిన మహాసర్పయాగం జరుగుతున్న చోటికి వెళుదాం. అప్పటికే చాలా దుష్టపాములు హోమగుండంలో పడి చనిపోయాయి. ఇక తక్షకుడి వంతు రానే వచ్చింది. తక్షకుడు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి తెలివిగా ఏం చేశాడంటే, దేవతల రాజు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు, తక్షక నీకేం భయం లేదు, నిన్ను నేను రక్షిస్తాను, ఇది ఈ దేవేంద్రుడు నీకిస్తున్న మాట అన్నాడు. అప్పుడు తక్షకుడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. అన్ని పాములు హోమగుండంలో పడి చనిపోతున్నాయి, కానీ ఎవరికోసమైతే ఈ సర్పయాగం చేస్తున్నారో ఆ తక్షకుడు మాత్రం ఇంకా రావట్లేదు. ఓపిక నశించిన జనమేజయుడు, పండితులారా ఇంకెప్పుడొస్తాడు ఆ తక్షకుడు, వాడు హోమగుండంలో పడి కాలి బూడిదవుతుంటే చూడాలని నా మనస్సు ఉవ్విల్లోడుతోంది అన్నాడు. అప్పుడు పండితులు, రాజా ఆ తక్షకుడికి ఇంద్రుడు ఆశ్రయమిచ్చాడు, అందుకే రావట్లేదు అన్నారు. అయితే ఆ ఇంద్రుడిని కూడా హోమగుండంలోకి పిలవండి, చూస్తాను ఆ తక్షకుడు ఎలా తప్పించుకుంటాడు అన్నాడు. వెంటనే పండితులు ఇంద్రుడితో తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదివారు. ఒక్కసారిగా ఇంద్రుడు సింహాసనం నుండి లేచి తక్షకుడితో సహా హోమగుండంలోకి రావడం మొదలుపెట్టాడు. అమ్మో, వీడితో పాటు ఉంటే నేను కూడా హోమగుండంలోకి వెళ్ళిపోతాను. తక్షక నువ్వు చేసింది మామూలు పాపం కాదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు అంటూ ఇంద్రుడు తిరిగి ఇంద్రలోకానికి వచ్చేశాడు. తక్షకుడు శరవేగంగా హోమగుండం వైపు వస్తున్నాడు. ఇంతలో విషయం తెలుసుకున్న వాసుకి తన చెల్లెలికి జరిగిందంతా చెప్పాడు. జరత్కారువు తన కుమారుడు ఆస్తికుణ్ణి పిలిచి, నాయనా నువ్వే మన సర్పవంశాన్ని కాపాడగలవు, వెంటనే వెళ్ళి ఆ జనమేజయుడి సర్పయాగాన్ని ఆపేయి అని ఆజ్ఞాపించింది. అలాగేనమ్మా అని ఆస్తికుడు క్షణాల్లో సర్పయాగం జరుగుతున్న చోటికి చేరుకున్నాడు. హోమం చేస్తున్న జనమేజయ చక్రవర్తి దగ్గరకు వచ్చి ఆస్తికుడు నమస్కరించాడు. జనమేజయ మహారాజా, నల చక్రవర్తి చేసిన యజ్ఞం, ధర్మరాజు రాజసూయం, గతకాలంలో అనేక మంది పుణ్యపురుషులు చేసిన మహాయజ్ఞాలు ఎంతటి గొప్పవో నీవు తలపెట్టిన మహాయజ్ఞం కూడా అంతే గొప్పది. మీ తాత అభిమనుడి పౌరుష ప్రతాపాల గురించి, పాండవుల ధర్మపాలన గురించి, మీ తండ్రి గారి ఆప్యాయత అనురాగాల గురించి ఇప్పటికీ ప్రజలు ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తు చేసుకొని కీర్తిస్తుంటారు. అంతటి గొప్ప వంశంలో జన్మించడానికి పెట్టి పుట్టాలయ్యా. మీరు తలపెట్టిన ఈ కార్యానికి సాక్షాత్తు వ్యాస భగవానుల వారు వైశంపాయనులు వచ్చారంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది అంటూ జనమేజయుణ్ణి తెగ కీర్తించాడు ఆస్తికుడు. ఆస్తికుడి పొగడ్తలతో సంతృప్తి చెందిన జనమేజయుడు, ఆస్తిక నీకేం కావాలో కోరుకో, కాదనకుండా ఇస్తాను అన్నాడు. ఏదడిగినా ఇస్తారా అని అన్నాడు ఆస్తికుడు. ఏం సందేహమా, ఆడిన మాట తప్పడం మా వంశంలోనే లేదన్నాడు జనమేజయుడు. అయితే ఈ సర్పయాగాన్ని తక్షణమే ఆపేయాలని కోరాడు ఆస్తికుడు. అయ్యో, ఒకవైపు తండ్రి హత్యకు పగ తీర్చుకోవాలన్న పంతం, మరోవైపు ఆస్తికుడికిచ్చిన మాట. పెద్ద చిక్కుల్లో పడిపోయాడు జనమేజయుడు. చివరికి ఆడిన మాట తప్పితే తన వంశం పరువు గంగలో కలుస్తుందని భావించిన జనమేజయుడు ఆస్తికుడు అడిగిన మాటకు కట్టుబడి సర్పయాగాన్ని ఆపేస్తాడు. అలా తక్షకుడు, మిగిలిన పాములు కొద్దిలో ప్రాణగండం నుండి బ్రతికిపోయాయి. వాసుకి అందులకు తెగ సంతోషపడిపోయి, మేనల్లుడా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకేమీ వద్దు మామ, అయితే నా ఈ కథను ఎవరు విన్నా
వారికి పాములతో ఎలాంటి ప్రమాదం కలగకుండా వరాన్ని ఇవ్వు అని కోరాడు ఆస్తీకుడు. తదాస్తు అన్నాడు వాసుకి. అంతేకాదు ఆస్తిక, ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారికి విషజ్వరాలు కూడా సోకవు అని వరమిచ్చాడు. వచ్చిన కార్యం ముగిసింది కాబట్టి ఆస్తికుడు తిరిగి వెళ్ళిపోయాడు. అలా జనమేజయుడు చేపట్టిన మహాసర్పయాగం సగంలోనే ఆగిపోయింది. సర్పజాతి అంతం కాకుండా బ్రతికిపోయింది. అయితే సర్పాలు ఇలా ప్రమాదంలో పడడం ఇదేమీ మొదటిసారి కాదు. పూర్వం భృగువంశానికి చెందిన రురుడు కూడా ఇలానే పాములన్నింటినీ చంపడానికి బయలుదేరాడు. పూర్వకాలంలో భృగువు అనే ఒక మహర్షి ఉండేవారు. వారి భార్య పేరు పులోమ. పులోమ గర్భం ధరించిన సమయం అది. భృగు మహర్షే స్వయంగా ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ ప్రయోజకుడుగా పుట్టాలని నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నాడు. ఒకరోజు భృగు మహర్షి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. పులోముడికి ఎదురుగా అగ్నిహోత్రం కనిపించింది. దాని పక్కనే పులోమ కనిపించింది. పులోమ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అప్సరసలు కూడా ఆమె ముందు దిగదుడిపే. అంత అందంగా ఉంటుంది పులోమ. పులోముడు పులోమను చూడగానే కామ వ్యామోహంలో పడిపోయాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నది! ఈ అందాన్ని ఎలాగైనా అనుభవించాలన్న పాడు కోరిక పులోముడిలో పుట్టింది. పులోముడు ఆమెను చూసి అంతలా ప్రభావితమవడానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. చిన్నప్పుడే పులోమను పులోముడు గాఢంగా ప్రేమించాడు. పులోమను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా ఆమె తండ్రిని అడిగాడు. చి, నీ వంటి రాక్షసుడికి ఆ అపరంజి బొమ్మను కట్టిపెట్టడమా? అవసరమైతే దాని గొంతు కోసి చంపేస్తాను తప్ప నీ వంటి కిరాతకుడికిచ్చి పెళ్లి చేయనని తెగేసి చెప్పాడు. దాంతో పులోముడు నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు పులోమను భృగు మహర్షుల వారికిచ్చి పెళ్లి చేశారు. చాలా ఏళ్ల క్రితం నాటి మాట ఇది. కాబట్టి పులోముడు తను ప్రేమించిన పులోమను సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాడు. కళ్ళు మోసపోయినా మనసు మోసపోదు కదా. ఆవిడను చూడగానే ఏదో అయస్కాంతం లాక్కున్నట్లు పులోముడిని తన వైపు లాగుతుంది. ఎంతోమంది అందమైన కన్యలను చూశాను, కానీ ఇలాంటి అనుభూతి మాత్రం ఒక్క పులోమను చూసినప్పుడు మాత్రమే గతంలో నాకు కలిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ అందాల రాశిని చూసి కలుగుతుంది. కొంపదీసి ఈమె నా పులోమ కాదు కదా, ఎవరిని అడిగినా సందేహం తీర్చుకోవాలి. పక్కనే అగ్నిహోత్రం కనిపించింది. ఓ, అగ్నిదేవుడున్నాడుగా. అగ్నిదేవుడు ప్రాణం పోయిన అబద్ధమాడాడు. అగ్నిదేవుణ్ణి అడుగుతానని అగ్నిదేవా, చూడగానే మా మతి పోగొట్టిన ఈ అందాల రాశి ఎవరు అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు పెద్ద ఇరగాటంలో పడిపోయాడు. ఈమె పులోమ అని చెబుదామంటే నన్ను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఆ కిరాతకుడు పాపం ఆవిడను ఏం చేస్తాడేమోనన్న భయం. అది కాకుండా ఈ విషయం తెలిస్తే అసలే ముక్కు మీద కోపమున్న భృగువు ఎక్కడ తనను శపిస్తాడేమోనని భయం. పోనీ అబద్ధం చెబుదామా అంటే పాప పరిహారం కూడా లేని అసత్య దోషం అంటుకుంటుంది. భృగు మహర్షి శాపాన్నైనా ఎదుర్కొంటాను కానీ అసత్య దోష భారాన్ని మోయలేనని అగ్నిదేవుడు గుండె రాయి చేసుకుని ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని అసలు నిజం చెప్పాడు. అది వినగానే నా మనసు నాకు అప్పుడే చెప్పింది, ఖచ్చితంగా ఈమె పులోమయ్యే అయి ఉంటుందని. నన్ను కాదని ఆ భృగు మహర్షిని పెళ్లి చేసుకుంటావా? చూడు, నీకేగతి పట్టిస్తాను అని పులోముడు ఓ పంది రూపంలోకి మారి పులోమను తనపై ఎక్కించుకుని వేగంగా పరుగెత్తడం మొదలుపెట్టాడు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అని పులోమ విపరీతంగా ఏడుస్తుంది. ఆమె కంటి నుండి కారుతున్న కన్నీళ్లు ఓ నదిలాగా మారి ప్రవహించాయి. బ్రహ్మదేవుడు ఆ నదికి వధూసర అని పేరు పెట్టడం జరిగింది. పందిగా మారిన ఆ పులోముడు ఎంత వేగంగా పరిగెత్తుతున్నాడంటే ఆ కుదుపులకు పులోమ గర్భం జారి కింద పడిపోయింది. అలా గర్భం నుండి చ్యుతి పొంది, చ్యుతి అనగా జారడం, జారిపడి జన్మించాడు కాబట్టి ఆ బిడ్డకు చ్యవనుడు అని పేరు వచ్చింది. 1000 సూర్యుళ్ళు ఒక్కసారే వెలుగుతున్నారా అన్నట్టుగా తేజస్సుతో వెలిగిపోతున్నాడు చ్యవనుడు. అతడి విశాలమైన ఆకారాన్ని చూడగానే పులోముడు పులోమను విడిచిపెట్టి పారిపోబోయాడు. చ్యవనుడు కోపంతో పులోముడి వైపు చూసి కళ్ళు పెద్దవి చేశాడంతే. ఆ తీక్షణాన్ని తట్టుకోలేక పులోముడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. వాడి మరణంతో శాంతించిన చ్యవనుడు మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయాడు. పులోమ తన బిడ్డను భుజాన వేసుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చింది. పులోమ ఆవిడ కోసం వెతుకుతున్న భృగు మహర్షికి జరిగిందంతా చెప్పి కన్నీరు మున్నీరయ్యింది. అసలు నువ్వు నా భార్య పులోమవని వాడికి ఎవరు చెప్పారు అని భృగు మహర్షి అడిగాడు.
పులోమ అగ్నిదేవుని పేరు చెప్పింది. అగ్నిదేవ అసలు విషయం తెలిస్తే ఆడకూతురి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసి కూడా ఇంతటి కిరాతకానికి పాల్పడతావా? నీవు పరమ క్రూరుడివి, అంచేత ఇక నుండి నువ్వు సర్వభక్షకుడిగా మారిపో అని శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు, మహర్షి, నిజం చెప్పడం తప్పెలా అవుతుంది? అసత్యం ఆడినవారు నరకానికి పోతారని మీకు తెలీదా? ఎవరైనా నిజం చెప్పేటప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అంటారు. జనాలు కర్మసాక్షిగా గౌరవించే నేనే అబద్ధమాడితే ఎలా? సమస్త లోకాలకు మంచి చేసే నన్ను శపించి చేయరాని తప్పు చేశారు మీరు. బ్రాహ్మణుల చేత పూజింపబడి నా హోమాగ్నిలో వేసిన హోమ ద్రవ్యములను, హవిస్సులను, పిండములను తీసుకువెళ్ళి సకల దేవతలకు, పితృదేవతలకు అందిస్తాను. అందుకే అందరూ నన్ను హవ్యవాహనుడు అని పిలుస్తారు. ఇప్పుడు మీరు నన్ను సర్వభక్షకుడివి కమ్మని శపించడం వల్ల నేను అపవిత్రుడనయ్యాను. ఇక నాకు హవిస్సులను మోసుకు వెళ్లే అర్హత లేదు. అలా జరిగితే ఈ సృష్టి మొత్తం స్తంభించిపోతుంది అన్నాడు. అపవిత్రుణ్ణైన నేను ఇక పూజలకు పనికిరాను అని అగ్నిదేవుడు తనను తాను విధి నిర్వహణ నుండి విరమించుకున్నాడు. ఈ రోజుల్లో హంగర్ స్ట్రైక్ అంటారుగా, అలాగనమాట. అగ్నిదేవుడు లేకపోతే సృష్టి పరిస్థితి ఎలా ఉందో చూడండి. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీపాలు వెలగడం లేదు. రాత్రిపూట ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళి చీకటిమయమైపోయింది. జనాలు ఆహాకారాలు చేస్తున్నారు. దాంతో మునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి ఈ సమస్యకు మీరే ఎలాగైనా పరిష్కారం చూపాలని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి పిలిచి, అగ్నిదేవ, భృగుమహర్షి సర్వభక్షకుడివి కమ్మని శపించినంత మాత్రాన నువ్వు అపవిత్రుడివి ఎప్పటికీ కావు. నీ వలన అపవిత్రమైనవి కూడా పవిత్రంగా మారిపోతాయి. శుచివంతులలో అగ్రతాంబులం నీకే చెందుతుంది. యోగ్యులలో పరమయోగ్యుడివి నీవు. కాబట్టి లేనిపోనివన్నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగా నీ పనులు నువ్వు చెయ్యి అని ఆశీర్వదించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అగ్నిదేవుడు శాంతించి మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడికి శర్యాతుడనే రాజు కూతురు, సుకన్యకి ప్రమతి అనే కుమారుడు పుట్టాడు. ఈ ప్రమతి క్షీరసాగర మదన సమయంలో అమృతంతో పాటుగా జన్మించిన గృతాచి అనే అప్సరసను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పుట్టిన బిడ్డే మన కథలో అసలు కథానాయకుడు. అతడి పేరు రురుకుమారుడు. భృగుమహర్షికి మునిమనవడవుతాడు. కథలో కథానాయకుడు రురుడు అని చెప్పాను కదా, మరి కథానాయిక కూడా కావాలి కదా. ఆమె పేరు ప్రమధ్వర. కొన్ని వందల మంది పిల్లల్లో ఉన్నప్పటికీ ప్రమధ్వర దగదగా మెరుస్తూ కనిపిస్తుంది. అందరి కళ్ళను ఆకర్షిస్తుంది. చుక్కల్లో చంద్రుడెలా ప్రత్యేకంగా అందంగా కనిపిస్తాడో అలాంటి అందం ఆమె సొంతం. అందుకే ఆమెకు ప్రమధ్వర అనే పేరు వచ్చింది. గంధర్వరాజు విశ్వవసువుకి, మేనకకి జన్మించిన బిడ్డే ఈ ప్రమధ్వర. మరి మేనక దేవలోకంలో అప్సరసాయే. అందుకే మేనక ఏం చేసిందంటే, పక్కనే కనిపించిన స్థూలకేశ మహాముని ఆశ్రమంలో ఎవరూ లేనప్పుడు ఆ బిడ్డను వదిలిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది. పొద్దున లేచి తలుపు తీయగానే స్థూలకేశ మహామునికి ఆ బిడ్డ కనిపించింది. ప్రమధ్వర ఆ ఆశ్రమంలోనే అల్లారుముద్దుగా అందరి చేత ఆదరించబడుతూ పెరిగి పెద్దదయ్యింది. ఒకరోజు రురుడు అడవిలో తిరుగుతూ అనుకోకుండా ప్రమధ్వరను చూడడం జరిగింది. చూసి చూడగానే రురుడు ఆమె ప్రేమలో పడిపోయాడు. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేదంటే అసలు పెళ్లే చేసుకోనని తండ్రి ప్రమతికి తెగేసి చెప్పాడు. దాంతో కుమారుడి ప్రేమకు ప్రమతి కూడా అంగీకరించి ఆశ్రమానికి వచ్చి స్థూలకేశుడితో విషయం చెప్పాడు. అంతటి సద్గుణ సంపన్నుడు వరుడిగా వస్తున్నందుకు నా బిడ్డ ఎంతో అదృష్టం చేసుకుందని సంతోషంగా స్థూలకేశుడు ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. పండితులందరూ పెళ్లి కోసం మంచి ముహూర్తం వెతుకుతుండగా ఉత్తర ఫాల్గుణ నక్షత్రం రోజు దివ్యమైన ముహూర్తంగా వివాహ వేడుకను నిశ్చయించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి. ప్రేమ జంటకు దినమొక గడియగా అనిపించుచున్నది. ఒకరోజు ప్రమధ్వర చెలికత్తెలతో కలిసి అడవిలో తిరగడానికి వచ్చింది. ఆడుతూ పాడుతూ విహరిస్తుండగా ప్రమధ్వర కాలు ప్రమాదవశాత్తు ఒక పాము మీద పడింది. వెంటనే ఆ పాము కస్సుమని పడగవిప్పి ప్రమధ్వరను కోపంతో కాటేసింది. క్షణకాలంలో ప్రమధ్వర శరీరమంతా విషమెక్కి అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్వార్త తెలిసిన వెంటనే రురుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రమధ్వర దేహంపై పడి కన్నీరు మున్నీరయ్యాడు. ఓ దేవతలారా, చిన్నప్పటి నుండి ఎన్నో పూజలు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు చేశాను. వేదాలన్నింటినీ చదివాను. ఎన్నో తపస్సులు చేశాను. నా తపస్సులో ఏం లోపమున్నదని నాకింతటి ఘోరమైన శిక్షను విధించారు. నా ప్రేయసి ప్రమద్వర లేని జీవితం నేను ఊహించలేను అంటూ ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు. అంతలో ఆకాశంలో ఓ దేవదూత ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
రురు, ఈ జగత్తులో పుట్టినవాడు గిట్టక తప్పదు. అది సృష్టిధర్మం. ప్రమద్వర ఆయువు ముగిసింది కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రమద్వర మళ్లీ బ్రతకాలంటే నీ ఆయుర్దాయంలో సగభాగం ఆమెకివ్వాలి. అందుకు నీకు సమ్మతమేనా అన్నాడు. ఓ సంతోషంగా దేవా, రురుడు అందుకు అంగీకరించాడు. దాంతో ఆ దేవదూత యమధర్మరాజుల వారికి చెప్పి ప్రమద్వరను తిరిగి బ్రతికించాడు. అలా ప్రమద్వర మళ్లీ బ్రతికి కళ్ళ ముందు కనిపించడంతో రురుడి ఆనందానికి అంతులేదు. వారిద్దరి మధ్య ప్రేమ మరింత గాఢమయ్యింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించసాగారు. కానీ రురుడి మనసులో ఒక విషయం మాత్రం గట్టిగా పాతుకుపోయింది. తన ప్రేయసి ప్రమద్వరను కాటేసి చంపిన సర్పజాతిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక అప్పటి నుండి పొరపాటున కంటికి పాము కనిపిస్తే చాలు, చేతికి ఏం దొరికితే దాంతో పాములను చావబాది చంపేస్తున్నాడు. అంతేకాక ఒక పెద్ద కర్ర తీసుకొని అడవుల్లో పుట్టల వెంబడి పొదల వెంబడి తిరుగుతూ పాములను వెతికి వెతికి చంపడం మొదలుపెట్టాడు. అంతలో ఒకరోజు రురుడికి డుండుభం అనే పాము కనిపించింది. చూడ్డానికి ఆ పాము చాలా ముసలైపోయి ఉంది. పాపం చేతకాక ఆ పాము అటూ ఇటూ కూడా కదలలేకపోతుంది. దాన్ని చంపడానికి రురుడు అంతెత్తు కర్ర ఎత్తాడు. వెంటనే డుండుబుడు, ఆగు ఆగు మిత్రమా, నా ఒంట్లో సత్తువ లేదు, అందులోనూ నేను విషం లేని పామును, నా వల్ల నీకు ఎటువంటి అపాయమూ లేదు, అలాంటప్పుడు ఎందుకు నన్ను చంపబోతున్నావు అని అడిగాడు. రురుడు పాములపై తానెందుకు పగబట్టాడో మొత్తం స్టోరీని పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విన్న వెంటనే ఆ పాము ఒక్కసారిగా ఒక మునీశ్వరుడిగా మారిపోయింది. మునీశ్వరుడు మాట్లాడుతూ, నాయనా రురు, నా పేరు సహస్రపాదుడు, నాకొక స్నేహితుడు ఉండేవాడు, అతడి పేరు ఖగముఖుడు, మహా తపస్వి అతడు. ఒకరోజు ఖగముఖుడు ఇంట్లో హోమం చేస్తూ ఉన్నాడు. ఖగముఖుడు హోమంలో లీనమై ఉన్న సమయంలో నా అవివేకంతో నేను కొన్ని గడ్డి పరకలను తీసుకొని పాములాగా చేసి అతడి మెడలో వేశాను. అది చూసి ఖగముఖుడు భయంతో మూర్ఛపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్నాక కోపంతో ఊగిపోతూ ఖగముఖుడు, నిజంగానే నువ్వు పాములాగే మారిపో అంటూ నన్ను శపించాడు. ఏదో తెలియక పొరపాటును తప్పు చేశాను, అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అంటూ ఖగముఖుడిని క్షమించమని బ్రతిమిలాడుకున్నాను. కొంతసేపటికి శాంతించిన ఖగముఖుడు, మిత్రమా, ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు. అయితే కొంతకాలం తర్వాత ప్రమతి కుమారుడైన రురుడు నీ దగ్గరికి వస్తాడు. అతడిని సందర్శించగానే నీకు శాప విమోచనం కలిగి మళ్ళీ మునుపటి రూపానికి వస్తావు అని చెప్పాడు. ఇక అప్పటి నుండి నీ రాక కోసం 1000 కళ్ళతో చూస్తున్నాను నాయనా అన్నాడు డుండుబుడు. రురు, ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టిన నువ్వు ఇలా జీవహింస చేస్తూ పాపాన్ని మూటగట్టుకోవడం తగదు. అన్ని వేదాలను చదివిన నీకు జీవహింస మహాపాపమన్న సంగతి తెలియదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ జీవహింసను ఇకతో ఆపేయ్ అని హితవు పలకడంతో ఆ రోజు నుండి రురువు పాములను చంపడం మానేశాడు. ఇంతటితో రురు కుమారుడి వృత్తాంతం సమాప్తమయ్యింది. ఇక మళ్ళీ జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన చోటికి వెళ్ళిపోదాం. జనమేజయ మహారాజు ఆస్తికుడికిచ్చిన మాట ప్రకారం సర్పయాగాన్ని మధ్యలోనే ఆపివేశాడు. ఆ తర్వాత యజ్ఞానికి వచ్చిన పండితులందరూ ఒక దగ్గరికి చేరి ఇష్టాగోష్ఠి మొదలుపెట్టారు. మధ్యలో శ్రీ వ్యాస భగవానుల వారు సింహాసనంపై కూర్చొని ఉన్నారు. ఆయన పక్కనే ఆయన శిష్యులు ఉన్నారు. అంతలో జనమేజయ చక్రవర్తి వ్యాస భగవానుడి పాదాలకు నమస్కరించి, మహాత్మా, మీరు, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, ఇంకా మరెందరో కురువృద్ధులు పెద్ద మనుషులుగా ఉండి కౌరవులకు పాండవులకు రాజ్యాన్ని పంచిపెట్టి ఇచ్చారు. అయినప్పటికీ వారి మధ్య గొడవ ఎలా ప్రారంభమయ్యింది? ఆ గొడవ చిలికి చిలికి గాలివానై అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామంగా ఎలా రూపుదాల్చింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా రోజుల నుండి నా మనసు ఉవ్విల్లుడుతుందని తెలిపాడు. అప్పుడు వ్యాస భగవానుల వారు తన ప్రియ శిష్యుడు వైశంపాయుడికి, జనమేజయ చక్రవర్తికి, అక్కడున్న పండితాది సకల జనాలకు పవిత్రమైన మహాభారత గాథను వినిపించవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు వైశంపాయనుడు గురువుగారి ఆశీర్వదనంలో తీసుకొని గురువుగారిచే రచింపబడిన మహాభారత గ్రంథానికి నమస్కరించి ఆ కథను వినిపించడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, గత వీడియోలో ఆడియో ప్రాబ్లం ఉందని చాలామంది కంప్లైంట్ చేశారు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి రీఅప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో భూతకోటి జన్మరహస్యం సండే రోజు వస్తుంది. పూర్వం చేదీ రాజ్యాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు చేదీరాజు అడవికి వేట కోసం వెళ్ళాడు. చాలాసేపు వేటాడాక అలసిపోయి ఉన్న వసురాజుకు పక్కనే ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. వసురాజు ఆశ్రమం లోపలికి వెళ్ళి చూశాడు.
అక్కడ మునీశ్వర్లంతా ఎవరికి వారు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అది చూసిన వసురాజు, ఆహా, ఎంతటి అదృష్టవంతులు, ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు వీరు అని రాజ్యభారంతో మనసంతా గందరగోళంతో నిండి ఉన్న వసురాజు తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి కోరిక లేకుండా నిష్కల్మషమైన మనసుతో తపస్సు చేస్తున్నాడు వసురాజు. ఆ తపస్సు ఫలం ఎంత గొప్పగా ఉందంటే పైనుండి దేవేంద్రుడు అది చూసి సరాసరి వసురాజు దగ్గరికి వచ్చి, వసురాజా, రాజ్యాన్ని వదిలిపెట్టి మీరు ఇలా తపస్సులో కూర్చుంటే ప్రజలంతా ఏమైపోవాలి? వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి? నాతో స్నేహం చేయండి, మీకు దైవత్వాన్ని ప్రసాదిస్తాను. అలాగే నీకు ఒక రత్న విమానం ఇస్తున్నాను. ఈ విమానం పైన ఎక్కి నీకు ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు నా దగ్గరికి వస్తూ పోతూ ఉండు మిత్రమా. దీనిపై నుండి నీ రాజ్యాన్ని పర్యవేక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండు. ఇదిగో ఈ కలువ పువ్వుల దండ వేసుకో. ఇది ఇంద్రమాల, ఎన్నటికీ వాడిపోదు. ఇది మెడలో ఉన్నంత వరకు ఎలాంటి ఆయుధం కూడా నిన్నేమీ చేయలేదు. ఇదిగో ఈ వెదురు బెత్తం తీసుకో. దీని విశిష్టత ఏంటంటే ఇది చెడ్డవాళ్లను శిక్షిస్తుంది, మంచివాళ్లను రక్షిస్తుంది. వీటన్నింటినీ నా చిరుకానుకగా స్వీకరించి జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించు మిత్రమా అని ఇంద్రుడు అన్నాడు. ఇక అప్పటి నుండి వసురాజు ఇంద్రలోకం వస్తూ వెళుతూ ఇంద్రుడితో స్నేహాన్ని కొనసాగించాడు. ప్రతి సంవత్సరం రాజ్యంలో ఘనంగా ఇంద్రోత్సవాలు జరిపించేవాడు. అప్పటి నుండే రాజులందరూ ఇంద్రోత్సవాలు జరిపించడం మొదలుపెట్టారు. వసురాజుకు బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యుధుడు, రాజన్యుడు అను 5 కుమారులు. 5 కుమారులను 5 దేశాలకు రాజులుగా పట్టాభిషేకం చేశాడు. వాళ్ళైదుగురు రాజవంశాలకు మూలపురుషులయ్యారు. అయితే అప్పట్లో చేది రాజ్యం నుండి శుక్తిమతి అను నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది పక్కనే కోలాహలం అనే పర్వతం ఉంది. కోలాహలుడు ప్రతిరోజు వంపు సంపులతో వయ్యారంగా మెలికలు తిరుగుతూ పక్క నుండి ప్రవహిస్తున్న ఆ నదిని చూసి మనసుపడ్డాడు. ఎలాగైనా ఆ నదిని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు ఆ నదికి అడ్డంగా కోలాహలుడు పడిపోయి శుక్తిమతి నదితో సంగమిస్తాడు. ఒకరోజు అటుగా వచ్చిన వసురాజు ఈ వింత చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన దివ్యశక్తితో జరిగిందంతా తెలుసుకొని పర్వతాన్ని అమాంతం పైకి లేపాడు. కానీ ఈలోపలే కోలాహలుడు శుక్తిమతి మధ్య సంగమం జరిగిపోయినందువలన వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. కుమార్తె పేరు గిరిక, కుమారుడి పేరు వసుపదుడు. శుక్తిమతి నది తనను కాపాడినందుకు వసురాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వసురాజా, దయచేసి నా కూతురు కుమారులను నువ్వే పెంచి పెద్ద చెయ్యు అని వేడుకుంది. వసురాజు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వసురాజు గిరికను పెళ్లి చేసుకున్నాడు. వసుపదుణ్ణి తన రాజ్యానికి సైన్యాధిపతిని చేశాడు. ఒకరోజు వసురాజు వేటకు వెళ్ళాడు. దట్టమైన అడవిలో అప్పటికే చాలా దూరం వేటాడుతూ ముందుకు వెళ్ళిపోయాడు వసురాజు. అక్కడ కొన్ని వన్యప్రాణులు ఏకాంతంగా శృంగారం చేసుకుంటూ కనిపించాయి. వాటి అన్యోన్యతను చూసి వసురాజుకు తన భార్య అయినటువంటి అందాల రాశి గిరిక గుర్తుకు వచ్చింది. తన భార్యను మనసులో తలుచుకోగానే వసురాజుకు తనకు తెలియకుండానే వీర్యం పతనమయ్యింది. ఆ వీర్యాన్ని ఒక దొప్పలో స్వీకరించి ఒక డేగకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమని చెప్పాడు. దాంతో వసురాజు ఆజ్ఞను స్వీకరించి ఆ డేగ గిరిక ఉన్నటువంటి అంతఃపురం వైపు బయలుదేరింది. అయితే మధ్యలో ఈ డేగను మరో డేగ చూసింది. ఓహో, ఈ డేగకు ఏదో రుచికరమైన ఆహారం దొరికినట్టుంది, అందుకే అంత భద్రంగా ఆహారాన్ని తీసుకుని వెళ్తుంది. ఎలాగైనా ఆ ఆహారం రుచిని మనము కూడా చూడవలే అని ఆ డేగ వెంటపడింది. 2 డేగల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ పోట్లాటలో దొప్పలో ఉన్న వీర్యం కింద యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనే చేప నోట్లో పడిపోయింది. ఈ అద్రిక నిజానికి ఒక అప్సరస. బ్రహ్మదేవుని శాపానికి గురై చేపగా మారి భూలోకానికి చేరుకుంది. అద్రిక నోట్లో వీర్యం పడడంతో గర్భం దాలుస్తుంది. ఒకరోజు జాలర్లు చేపలు పడుతుండగా అద్రిక వారి వలలు చిక్కుకుంది. జాలర్లు అద్రికను సగానికి కోయగా ఆశ్చర్యం, దాని కడుపులో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ ఉన్నారు. చేప కడుపులో మనిషి పిల్లలేంటి అని కంగారు పడిపోయిన జాలర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బిడ్డలను తమ రాజైనటువంటి దాశరాజు దగ్గరికి తీసుకువెళ్లారు. దాశరాజు ఆ బిడ్డలను స్వీకరించి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కొంతకాలానికి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. అందుకే ఇతడికి మత్స్యరాజు అని పేరొచ్చింది. ఆడబిడ్డకు సత్యవతి అని పేరు పెట్టారు.
సత్యవతి శరీరం నుండి ఎల్లప్పుడూ చేపల కంపు వచ్చేది. అందుకే ఆమెకు మత్స్యగంధి అని పేరొచ్చింది. దాశరాజు ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగింది సత్యవతి. తండ్రి వేరే ఊరికి పని మీద వెళ్ళినప్పుడు సత్యవతి తండ్రికి బదులు పడవ నడుపుతూ ఉండేది. ఒకరోజు వశిష్ట మహాముని మనవడైనటువంటి పరాశర మహాముని యమునా నది దాటడానికి అటువైపు వచ్చాడు. ఆ రోజు దాశరాజు వేరే పని మీద బయటకు వెళ్లడంతో సత్యవతి పడవ నడపడానికి వచ్చింది. పడవలో వెళ్తుండగా పరాశరుడు సత్యవతిని చూసి మనసు పడ్డాడు. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ యువతి, ఈ అందాన్ని ఒక్కసారైనా అనుభవించాలని పరాశర మహాముని అనుకున్నాడు. తన కోరికను సత్యవతికి చెప్పగా సత్యవతి సంకోచంలో పడిపోయింది. ఎక్కడ ఒప్పుకోకపోతే ఆ ముని తనను శపిస్తాడేమోనని భయపడిపోయింది. అయ్యా, నేను ఒక తక్కువ కులానికి చెందిన జాలర్ల బిడ్డను, నాతో మీరు గడపడమేంటి? అదీ కాకుండా మీతో గడిపితే నా కన్యత్వం పోతుంది, అప్పుడు నేను నా తండ్రికి బంధువులకు ఏమని సమాధానం చెప్పుకోను అంది. అంతేకాదు, నా ఒళ్ళంతా చేపల కంపు వస్తుంది, ఆ కంపును మీరు భరించలేరు స్వామి అంది సత్యవతి. అప్పుడు పరాశర మహాముని, బాలా, నువ్వు జాలరి కూతురివి కాదు, వసురాజు బిడ్డవి. నీ కన్యత్వం చెక్కు చెదరకుండా నీతో సంగమిస్తాను. నా కోరిక తీర్చినట్లయితే నీ ఒంటి నుండి వస్తున్న చేపల కంపు రాకుండా నీకు వరాన్ని ప్రసాదిస్తాను, ఆలోచించుకో అన్నాడు. అంతేకాదు, నువ్వెక్కడ ఉంటే ఆ ప్రాంతంలో యోజన దూరం మొత్తం సువాసనలు వెదజల్లుతాయి. నీ శరీరం నుండి వస్తున్న చేపల కంపు భరించలేక నిన్ను మత్స్యగంధిగా పిలిచిన వారే ఇప్పుడు నీ నుండి వస్తున్న సువాసనలను ఆనందిస్తూ యోజనగంధిగా పిలుస్తారు అంటాడు. దానికి సత్యవతి, అంతకన్నా మహాభాగ్యమా స్వామి అని పరాశర మహామునితో సంగమించడానికి ఒప్పుకుంటుంది. అయితే స్వామి, ఇది పట్టపగలు, ఎవరైనా చూస్తే ఎలా? వెంటనే పరాశరుడు చెయ్యితో ఇలా అన్నాడంతే పంచభూతాలకు సైతం కనిపించకుండా ఆ ప్రాంతాన్ని దట్టమైన చీకటి అలుముకుంది. ఇరువురు తనివి తీరా సంగమిస్తారు. ఆ సంగమం ఫలితంగా వారికి అప్పటికప్పుడే ఒక పన్నంటి బిడ్డ పుడతాడు. పుట్టిన వెంటనే ఆ బిడ్డ పెద్దవాడైపోతాడు. ఆ బిడ్డ మరెవరో కాదు, మహాభారత కథకు మూల పురుషుడు వ్యాస భగవానుడు. ఆ వెంటనే వ్యాసుడు తన తల్లి సత్యవతికి నమస్కరించి, తల్లి, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నీకెప్పుడు అవసరం వచ్చినా నా పేరు తలుచుకో, క్షణాల్లో ప్రత్యక్షమవుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతి కాలంలో ఘోరమైన తపస్సు చేసిన వ్యాస మహర్షి తన వేద జ్ఞానంతో వేదాలన్నింటినీ విభజించి వేదవ్యాసుడయ్యాడు. మహాభారతాన్ని ముందుకు నడిపిస్తూ తాను ఒక పాత్రధారిగా నిలిచాడు. చివరికి పంచమవిధమైన మహాభారతాన్ని రచించి జనులందరినీ తరింపజేసి దివ్యపురుషుడయ్యాడు. ఇది వేదవ్యాస మహర్షుల వారి జన్మరహస్యం. భారత యుద్ధంలో పాల్గొన్న భారత వీరులంతా దేవరాక్షస యక్ష పక్షి గంధర్వాదుల అంశంలో పుట్టిన వాళ్ళే. వాళ్ళ అందరి వివరాలు చెప్పాలంటే నిజానికి 1000 నోళ్లైనా చాలు. రానురాను జనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో, అందులోనూ పాపుల సంఖ్య మరీ విపరీతంగా పెరిగిపోవడంతో భూదేవి ఆ భారాన్ని మోయలేకపోయింది. ఒకరోజు భూదేవి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి తన బాధనంతా విన్నవించుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, శాంతించు భూమాత, త్వరలోనే నీ సమస్య పరిష్కారమవుతుంది. దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మిస్తారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మిస్తారు. వీరి వలన మహాభారత యుద్ధం జరుగుతుంది. 15 అక్షౌహిణుల మంది చనిపోతారు. నువ్వు కోరిన విధంగా భూభారం మొత్తం తగ్గిపోతుంది అని చెప్పాడు. ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి 6 మానసపుత్రులు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఈ కశ్యప ప్రజాపతి వల్లే చరాచర భూతకోటి మొత్తం జన్మించింది. కశ్యప ప్రజాపతి ఎవరిని ఎలా పుట్టించాడో సవివరంగా వివరిస్తాను, వినండి. బ్రహ్మదేవుని కుడి బొటనవేలు నుండి దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవేలు నుండి భూదేవి తల్లి పుట్టారు. వీళ్ళకి చాలామంది కుమారులు పుట్టినప్పటికీ వాళ్ళందరూ కూడా కఠోర బ్రహ్మచార వ్రతాన్ని పాటిస్తూ సాంఖ్యయోగులుగానే ఉండిపోవడంతో సృష్టి పెరగలేదు. సృష్టి ఎక్కడ ఆగిపోతుందోనని కంగారు పడిపోయిన దక్ష ప్రజాపతి తన 50 మంది కుమార్తెలను పుత్రీకరణం చేసుకున్నాడు. వారిలో కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, బుద్ధి, లజ్జ, క్రియ, మతి, ఈ 10 మంది కూతుళ్లను బ్రహ్మ కుడి గుండె నుండి పుట్టిన ధర్ముడనే మనువుకిచ్చి పెళ్లి చేశారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసువు, పుష్యమి, ఆశ్లేష,
మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, ఈ 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు. అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, ప్రాధ, క్రూర, కద్రువ, ఈ 13 మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతికిచ్చి పెళ్లి చేశారు. వీరిలో అదితికి 12 మంది సూర్యులు జన్మించారు. వీరి పేర్లు ఇంద్రుడు, విష్ణువు, ఆర్యముడు, ధాత, త్వష్ట, పూషుడు, వివస్వతుడు, సవిత్రుడు, మిత్రుడు, వరుణుడు, అంశుఘ, భగుడు. అదితి సంతానం గనక వీళ్ళందరినీ ద్వాదశాదిత్యులు అని పిలుస్తారు. ఇక్కడ విష్ణువు అంటే విష్ణు భగవానుడు కాదు అని గుర్తుంచుకోండి. వివస్వతుడు అనగా సూర్యుడు. సూర్యుడికి శ్రద్ధదేవమను పుట్టాడు. ఇతనే 7వ మను అని పిలుస్తారు. కల్పంలో మొత్తం 14 మన్వంతరాలున్నాయి. ప్రస్తుతం 7వ మన్వంతరం నడుస్తుంది. మన్వంతరంను మనువు పరిపాలిస్తుంటారు. మను వారసులం కాబట్టే మనందరికీ మనుష్యులు అని పేరొచ్చింది. వివస్వంతుడి కుమారుడు కావడం చేత శ్రద్ధదేవమనికి వైవస్వతమను అను పేరొచ్చింది. ఇతడికి సత్యవ్రతుడు అనే పేరు కూడా ఉంది. ఇక దితి నుండి హిరణ్యకశిపుడు జన్మించాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి, భాష్కలుడు అనే 5 కుమారులు జన్మించారు. వీరిలో ప్రహ్లాదుడికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అను 3 పుట్టారు. విరోచనుడికి బలి, బలికి బాణాసురుడు పుట్టారు. దితి సంతానం గనక వీళ్ళంతా దైత్యులయ్యారు. ఇక దక్షుని మరో కుమార్తె ధనువు నుండి విప్రచిత్త, శంభరుడు, సముచి, పులోముడు, అసిలోముడు ఇలా 40 మంది పుట్టారు. వీళ్లకు కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు అబో లెక్కలేనంత మంది పుట్టారు. వీళ్ళంతా ధనువు నుండి జన్మించారు కాబట్టి వీళ్ళకి దానవులు అని పేరొచ్చింది. కాలకు 8 మంది, అనాయువుకు 4 జన్మించారు. సింహికకు రాహువు జన్మించాడు. మునికి 16 మంది గంధర్వులు జన్మించారు. కపిలకు ఆవులు, అమృతము, బ్రాహ్మణులు, ఘృతాచి, మేనక వంటి అప్సరసలు పుట్టారు. ఈ కపిలకు సురభ అను మరొక పేరు కూడా ఉంది. వినతకు అరుణుడు, గరుత్మంతుడు పుట్టారు. అరుణుడు, శేని దంపతులకు సంపాతి, జటాయువులు పుట్టారు. క్రోధకు క్రోధగుణం, ప్రాధకు సిద్ధగుణం జన్మించారు. క్రూరకు సుచంద్రుడు, చంద్రహంత్రుడు మొదలగు వారు పుట్టారు. కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన పాములు జన్మించారు. బ్రహ్మకు 6 మానసపుత్రులని చెప్పాను కదా, ఇప్పటివరకు చెప్పిన వాళ్ళంతా మరీచి సంతతి కిందికి వస్తారు. బ్రహ్మ 2వ మానసపుత్రుడు అంగీరసుడు. అంగీరసుడికి బృహస్పతి, ఉతధ్యుడు, సంపర్తుడు అను 3 కుమారులు, యోగసిద్ధి అని ఒక కుమార్తె జన్మించారు. వీరిలో బృహస్పతి దేవతల గురువయ్యాడు. బ్రహ్మ 4వ మానసపుత్రుడు అత్రికి అనేక మంది మునులు పుట్టారు. 5వ మానసపుత్రుడు పులస్త్యుడికి అనేక మంది రాక్షసులు జన్మించి లోకకంటకులయ్యారు. 6వ మానసపుత్రుడికి ఇంతకు ముందు కథలో చెప్పుకున్నాం కదా, వాలకిల్యులు జన్మించారు. బ్రహ్మ నుండి జన్మించిన దేవ మనువుకి ప్రజాపతి పుట్టాడు. ఈ ప్రజాపతికి 8 మంది వసువులు జన్మించారు. అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. ప్రభావసుడు బృహస్పతి చెల్లెలు యోగసిద్ధిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పుట్టిన సంతానమే దేవతల శిల్పి విశ్వకర్మ. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కుమారుడి పేరు కవి. కవి కొడుకు శుక్రుడు. ఈ శుక్రాచార్యుల వారే రాక్షసుల గురువయ్యారు. ఇక భృగువు కుమారుడు చవనుడి గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. చవనుడి కుమారుల్లో ఔర్యుడు ఒకరు. ఔర్యుడి కుమారుడు జమదగ్ని. ఈ జమదగ్ని కుమారుడే పరశురాముడు. మనువుకి సహాయం చేయడానికి బ్రహ్మదేవు నుండి ధాతా విధాతలు పుట్టారు. వరుణుడికి, జ్యేష్ఠకి ఒలుడు అనే ఒక కుమారుడు, సుర అనే ఒక కూతురు కలిగారు. సురకి అధర్ముడు పుట్టాడు. అధర్ముడికి, నిరృతికి భయం, మహాభయం, మృత్యువు అని 3 కుమారులు కలిగారు. తామ్రకి కాకి, శేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి అనే 5 కూతుళ్ళు కలిగారు. అందులో కాకికి గుడ్లగూబలు, శేనికి డేగలు, భాసికి రాబందులు, ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు, శుకికి చిలకలు పుట్టాయి. క్రోధుడికి మృగి, మృగమంద, హరి, భద్రమానస, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి,
సురస అని 9 మంది కూతుళ్లు పుట్టారు. అందులో మృగికి లేళ్లు పుట్టాయి. మృగమందకి ఎలుగుబంట్లు, చమరీ మృగాలు పుట్టాయి. హరికి కోతులు, హనుమంతులు పుట్టాయి. భద్రమానసకి ఐరావతం పుట్టింది. ఐరావతానికి దేవతల ఏనుగులు పుట్టాయి. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్ధులకి సింహాలు, పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి, అనల అని 3 పుట్టారు. రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకి కొండలు, చెట్టు, చేమలు పుట్టాయి. సురసకి పాములు పుట్టాయి. ఇది భూతకోటి పుట్టు పూర్వోత్తరాల వివరణ. ఇక దేవతలు, దానవులు మొదలైన వాళ్ల అంశలో నరలోకంలో పుట్టిన వాళ్ల వివరం చెప్తాను. శ్రీ మహావిష్ణువు అంశతో దేవకీ వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆదిశేషుడి అంశతో రోహిణి వసుదేవులకి బలరాముడు జన్మించాడు. లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, సనత్కుమారుడి అంశతో ప్రద్యుమ్నుడు, అప్సరసల అంశలతో 16,000 మంది గోపికలు జన్మించారు. 8వ వసువు ప్రభాసుడి అంశలో భీష్ముడు, బృహస్పతి అంశలో ద్రోణుడు, కామము, క్రోధము మొదలైన వాటి ఏకత్వంలో అశ్వత్థామ, ఏకాదశ రుద్రుల అంశలో కృపుడు, సూర్యుడి అంశలో కర్ణుడు, ద్వాపరుడి అంశలో శకుని పుట్టారు. అరిష్ట కొడుకు హంసుడనే గంధర్వరాజు ధృతరాష్ట్రుడై పుట్టాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. మరత్తుల అంశలతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశలతో కుంతి, మాద్రి పుట్టారు. యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. పౌలస్త్యుడి సోదరులు దుర్యోధనుడి తమ్ములయ్యారు. హిరణ్యకశపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా, అశ్వపతి కృతవర్మగా, కాలనేమి కంసుడిగా, గుహ్యకుడు శిఖండిగా, మరుద్గనాంశతో పాండురాజు పుట్టాడు. యముడి అంశలో ధర్మరాజు, వాయువు అంశలో భీముడు, ఇంద్రుడి అంశలో అర్జునుడు, అశ్విని దేవతల అంశలో నకుల సహదేవులు పుట్టారు. లక్ష్మి అంశలో ద్రౌపది పుట్టింది. అగ్ని అంశలో దృష్టధ్యమ్యునుడు పుట్టాడు. ఇంకా చాలామంది దేవతల అంశల్లో వృష్ణి, యాదవ, భోజ, అందక వంశాల వీరులంతా పుట్టారు. ఇది మహాభారత ఇతిహాసంలో దేవదానవుల అవతార కథ. మహాభారత గాథకు మూలకారణమైన కురువంశం ఎలా జన్మించిందో దాని పుట్టుపూర్వోత్తరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు కుడిబొటన వేలు నుండి దక్ష ప్రజాపతి పుట్టారు. దక్ష ప్రజాపతి 50 మంది కూతుళ్లలో ఒకరైన అదితికి, కశ్యపుడికి 12 కుమారులు జన్మించారు. వీరిని ద్వాదశాదిత్యులు అంటారు. వీరిలో వివస్వంతుడు ఒకరు. ఈ వివస్వంతుణ్ణే మనం సూర్యభగవానుడు అని కూడా పిలుచుకుంటాం. ఈ వివస్వంతుడి కుమారుడే వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువుకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను 4 వర్ణాల వారు జన్మించారు. మనువు నుండి జన్మించారు కాబట్టి వీళ్ళందరినీ మానవులు అన్నారు. మనుకుమార్తె అయిన ఇలకు, చంద్రుడి కుమారుడైన బుధుడికి పురూరవుడు పుట్టాడు. పురూరవుడు ఈ భూమండలాన్ని, 13 ద్వీపాలను మహాశౌర్యంతో పరిపాలించి మహాచక్రవర్తిగా నిలిచాడు. అయితే రానురాను అధికారమదం తలకెక్కడంతో పురుచక్రవర్తి ధర్మాన్ని తప్పి అధర్మ పాలన కొనసాగించాడు. దాంతో కోపగించుకున్న బ్రహ్మదేవుడు పురుచక్రవర్తికి బుద్ధి చెప్పడానికి సనత్కుమారుణ్ణి పంపించాడు. అంతఃపురంలో రాజకాంతలతో విలాసభోగాలు అనుభవిస్తున్న పురుచక్రవర్తి సనత్కుమారుడికి తనను కలవడానికి కూడా అనుమతివ్వలేదు. చాలాసేపు పురుచక్రవర్తి కోసం ఎదురుచూసి విసుగు చెందిన సనత్కుమారుడు దేవమునులు, ఓరి పురుచక్రవర్తి, బ్రహ్మలోకం నుండి వచ్చిన మమ్మల్నే అగౌరవిస్తావా, తక్షణం మతి చలించి పిచ్చివాడివైపో అని శపించారు. దాంతో బుధుడు తన కుమారుడైన పురుచక్రవర్తిని దేవలోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పురుచక్రవర్తి అప్సరస అయినటువంటి ఊర్వశితో తన కామ క్రీడలను కొనసాగించాడు. ఊర్వశి పురూరువులకు 6 మంది కుమారులు జన్మించారు. వీరిలో ఆయువుకు 5 కుమారులు జన్మించారు. వీరందరిలో పెద్దవాడు, పురుచక్రవర్తికి మనవడైనటువంటి నహషుడు భూమండలానికి చక్రవర్తి అయి జనరంజకంగా పరిపాలించాడు. నహషుడు ప్రియంవదను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు యతి, యయాతి, సమ్యాతి, ఆయాతి, అయతి, ధ్రువులు అను 6 కుమారులు జన్మించారు. వీరిలో యయాతి మహారాజయ్యాడు. ఈ యయాతి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. తన తపశ్శక్తిని, దివ్యశక్తులన్నింటినీ ఉపయోగించి రాక్షసులకు ఎప్పుడూ అండగా నిలిచేవాడు. ఈ శుక్రాచార్యుడికి
మృత సంజీవుని విద్య తెలుసు. ఈ జగత్తులో మృత సంజీవుని విద్య తెలిసినవాడు ఒక్క శుక్రాచార్యుడు మాత్రమే. ఆఖరికి దేవతలకు కూడా ఈ మృత సంజీవుని విద్య తెలీదు. సాక్షాత్తు పరమేశ్వరుడు శుక్రాచార్యుడి కఠోరమైన తపస్సుకు మెచ్చి స్వయంగా ఈ మృత సంజీవుని మంత్రాన్ని వరంగా ఉపదేశించాడు. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన అనేకానేక యుద్ధాల్లో శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందరినీ తన మృత సంజీవుని విద్యతో మళ్లీ బ్రతికించేవాడు. దేవతల సైన్యం మాత్రం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. దేవతలంతా అమృతం తాగారు, కానీ దేవతల సైన్యానికి మాత్రం మరణం ఉండేది. దాంతో ఎలాగైనా మనం కూడా శుక్రాచార్యుడి దగ్గర నుండి ఆ మృత సంజీవుని విద్యను తెలుసుకోవాలి, లేదంటే ఈ సృష్టి మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుందని దేవతలందరూ ఒక పతకం వేశారు. శుక్రాచార్యుడి దగ్గర నుండి మృత సంజీవుని విద్యను తెలుసుకోవడానికి ఎవరినైనా పంపించాలనుకున్నారు. కానీ అంతటి యోగ్యుడు ఎవరున్నారు అని దేవతల గురువైన బృహస్పతిని అడిగారు. అప్పుడే బృహస్పతి తన కుమారుడైన కచుడి పేరు చెప్పాడు. ఓ కచుడా, నీ తెలివితేటల గురించి మేం కూడా చాలానే విన్నాం. నువ్వు వెంటనే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుండి మృత సంజీవుని విద్యను తెలుసుకోవాలి. అందుకు నీకొక ఉపాయం కూడా చెప్తున్నాను విను. శుక్రాచార్యుడికి ఒక గారాల ముద్దుబిడ్డ ఉంది. ఆమె పేరు దేవయాని. శుక్రాచార్యుడికి ఆమె ఎంత చెబితే అంత, ఆమె మాట కాదనడు. ఆమె మనసు గనక నువ్వు గెలుచుకున్నావనుకో, ఇక మృత సంజీవుని విద్య నీకు దక్కినట్లే అన్నారు. కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా పేరు కచుడు. నేను దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుణ్ణి. మీ శక్తియుక్తులు గొప్పతనం గురించి విని శిష్యరికం చేస్తే మీ వద్దే చేయాలని నిశ్చయించుకున్నాను. పట్టుబట్టి మరీ మా తండ్రి గారిని ఒప్పించి మీ దగ్గరికి శిష్యరికం చేయడానికి వచ్చాను అన్నాడు. శుక్రాచార్యుడికి బృహస్పతికి అసలు పడదు. ఇద్దరూ బద్ధ శత్రువులు. తన శత్రువైన బృహస్పతి కుమారుడు బృహస్పతిని కాదని, తన దగ్గరికి విద్యను అభ్యసించడానికి వచ్చినందుకు శుక్రాచార్యుడు తెగ గర్వపడిపోయాడు. బృహస్పతిపై పై చేయి సాధించిన వాడిగా లోపల సంతోషపడిపోయాడు. అలాగే నాయన, నేను నీకు విద్య నేర్పిస్తాను అని ఆప్యాయతగా తన దగ్గర చేర్చుకున్నాడు. కానీ రాక్షసులందరూ ఈ విషయం తెలుసుకుని కంగారు పడిపోయారు. ఖచ్చితంగా దీని వెనుక ఆ దేవతల కుట్ర ఏదైనా దాగి ఉందని వారంతా అనుమానపడ్డారు. ఎలాగైనా గురువు శుక్రాచార్యుణ్ణి ఒప్పించి కచుణ్ణి వచ్చిన దారినే తిరిగి దేవలోకం పంపించాలని రాక్షసులు చాలానే ప్రయత్నించారు. కానీ శుక్రాచార్యుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకునేది లేదంటూ వాళ్ళందరి మాటలను పట్టించుకోలేదు. ఇక లాభం లేదని రాక్షసులందరూ ఒక పతకం రచించారు. తెలివిగా కచుడితో దొంగ స్నేహం చేశారు. ఒకరోజు మాయమాటలు చెప్పి విహారానికని కచుణ్ణి అడవికి తీసుకెళ్లారు. రాక్షసులందరూ హఠాత్తుగా కచుడిపై పడి చంపేశారు. కచుడి శవాన్ని ఒక చెట్టుకి కట్టివేసి ఏమీ తెలియనట్లు తిరిగి వచ్చేశారు. ఆశ్రమానికి ఎంతకీ కచుడు రాకపోయేసరికి తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దేవయాని కంగారు పడిపోయింది. దేవయాని వెంటనే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నాన్న, కచుడు ఇంకా ఆశ్రమానికి రాలేదు, నాకెందుకో భయంగా ఉంది అంది. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో కచుడు ఎక్కడ ఉన్నాడో చూశాడు. ఒక చెట్టుకి కట్టబడి ఉన్న కచుడి శవం స్పష్టంగా శుక్రాచార్యుడికి కనిపించుచున్నది. వెంటనే శుక్రాచార్యుడు దేవయాని కలిసి కచుడి శవం ఉన్న చోటికి వెళ్లారు. శుక్రాచార్యుడు తన మృత సంజీవుని విద్యతో కచుడిని తిరిగి బ్రతికించారు. కచుడికి అసలేం జరిగిందో ఏమీ గుర్తులేదు. ఏదైతేనేం, అక్కడితో ఆ కథ సుఖాంతమయ్యింది. మళ్లీ కొన్ని రోజులు గడిచాయి. రాక్షసులందరూ తిరిగి కచుడిని అడవిలో దొరికించుకుని చంపేశారు. ఈసారి శుక్రాచార్యుడు కచుడిని ఎలా బ్రతికిస్తాడో మేము చూస్తామని రాక్షసులందరూ కచుడి శవానికి నిప్పు పెట్టి కాల్చి బూడిద చేశారు. శుక్రాచార్యుడు మహాతపస్వి. ఆయన ఈ 14 లోకాల్లో ఏ మూలన ఆ బూడిదను దాచిపెట్టినా కనుక్కోగలడు. అందుకే ఆయన కడుపులోనే బూడిదను దాచాలని రాక్షసులందరూ ఓ పతకం రచించారు. గురువుగారు రోజూ సాయంత్రం మద్యం సేవిస్తారు. ఆ పానీయంలో బూడిదను కలిపేద్దాం అని పతకం రచించారు. అలాగే ఆ పానీయంలో బూడిద కలిపేసి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని తాగి పడుకున్నాడు. పాపం దేవయాని రాత్రంతా కచుడి కోసం ఎదురుచూసింది. మళ్లీ కచుడికేం జరిగిందోనని కంగారు పడిన దేవయాని తండ్రిని లేపి జరిగిందంతా చెప్పింది. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో కచుడు ఎక్కడున్నాడు అని చూశాడు. 14 లోకాల్లో ఎక్కడా కూడా కచుడు కనిపించలేదు. చివరికి కచుడి బూడిద తన కడుపులోనే ఉందని గ్రహించాడు. రాక్షసులు గనక నీళ్లల్లో ఆ బూడిదను కలుపుంటే శుక్రాచార్యుడు
తాగేటప్పుడే గమనించేవాడు. కానీ మద్యం మీద ఉన్న ప్రీతితో కళ్ళు మూసుకుపోయి శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని సేవించాడు. అందుచేతనే ఇంతటి అనర్థం జరిగిపోయింది. కాబట్టి ఈరోజు నుండి ఈ మద్యాన్ని ఎవరు సేవించినా వారు సర్వనాశనమైపోతారు, వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయి, మద్యం తాగినవాడు నరకానికి పోతాడని శుక్రాచార్యుడు చెప్పించాడు. వెంటనే శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యతో కడుపులో ఉన్న ఖచుణ్ణి తిరిగి బ్రతికించాడు. కానీ బ్రతికిన ఆ ఖచుణ్ణి కడుపులో నుండి బయటకు తీసుకురావడమేలా? ఖచుడు తిరిగి బయటకు రావాలంటే శుక్రాచార్యుడి పొట్ట చీల్చుకు రావాలి. అలా వస్తే శుక్రాచార్యుడు అక్కడికక్కడే చనిపోతాడు. గొప్ప చిక్కొచ్చేసింది శుక్రాచార్యుడికి. చివరికి ఒక ఉపాయం తట్టింది. శుక్రాచార్యుడు తన కూతురికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచిన మృత సంజీవని విద్యను కడుపులో ఉన్న ఖచుడికి ఉపదేశించాడు. నాయనా ఖచుడా, నువ్వు కడుపులో నుండి బయటకు రాగానే నేను మరణిస్తాను, నువ్వు మృత సంజీవని విద్యతో నన్ను తిరిగి బ్రతికించమని చెప్పాడు. అలాగే ఖచుడు శుక్రాచార్యుడి పొట్ట చీల్చుకుని బయటకొచ్చేశాడు. చనిపోయిన తన గురువు శుక్రాచార్యుణ్ణి మృత సంజీవని విద్యను ఉపయోగించి తిరిగి బ్రతికించుకున్నాడు. అలా ఎవరికీ తెలియని మృత సంజీవని విద్య గురువుగారి నుండి ఖచుడికి తెలిసిపోయింది. వచ్చిన పని పూర్తయింది కాబట్టి ఖచుడు ఓ రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువర్యా, నేను మీ దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పరిపూర్ణుణ్ణయ్యాను, ఇక తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాను, సెలవివ్వండి అన్నాడు. శుక్రాచార్యుడు అలాగే వెళ్ళిరా నాయనా అని సంతోషంగా దీవించాడు. కానీ దేవయాని మాత్రం ఖచుడితో, ఓ ఖచుడా, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే నాకతేం కావాలి, నిన్ను మనసారా ప్రేమించాను, నన్ను కూడా అనుగ్రహించి నీతో పాటు తీసుకెళ్ళు అంది. అది విన్న ఖచుడు వెంటనే చెవులు మూసుకొని, ఏం మాట్లాడుతున్నావు దేవయాని, నువ్వు నేను దైవంగా పూజించే నా గురువు శుక్రాచార్యుల వారి కూతురివి, గురుపుత్రికవు, నిన్ను నేను ఓ చెల్లెలుగా చూశాను తప్ప ఆ దృష్టితో ఎన్నడూ చూడలేదు అన్నాడు. అది విన్న దేవయాని, నా కోరిక తీర్చమంటే కళ్ళబుల్లి కబుర్లు చెబుతావా, నువ్వు నా తండ్రి దగ్గర నేర్చుకున్న మృత సంజీవుని విద్య నీకెప్పటికీ పనిచేయదని శపించింది. అది విన్న ఖచుడు, ఆ మంత్రం నా నోట పనిచేయకపోతేనేముంది, నా దారి ధర్మంతో కూడుకున్నది కాబట్టి నేను వేరే వాళ్లకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను, వారికి తప్పకుండా ఈ మంత్రం పనిచేస్తుంది, కానీ ఏ తప్పు చేయని నన్ను శపించి నువ్వు చేసింది అధర్మం, కాబట్టి ఈ సృష్టిలో ఏ బ్రాహ్మణుడు కూడా నిన్ను పెళ్లి చేసుకోకుండా శపిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవలోకం వచ్చిన ఖచుడు మృత సంజీవుని విద్యను తన తండ్రి బృహస్పతికి ఉపదేశించాడు. అలా మృత సంజీవుని విద్య దేవతల వశమయ్యింది. ఒకరోజు రాక్షసుల రాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ట, రాక్షసుల గురువు శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని అడవిలో విహారానికి వెళ్లారు. రాజు కుమార్తె కాబట్టి శర్మిష్ట వెంబడి 1000 చెలికత్తెలు కూడా ఉన్నారు. అందరూ తమ వస్త్రాలను ఒడ్డున విడిచిపెట్టి సరస్సులో దిగి జలక్రీడలు ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక పెద్ద గాలి రావడంతో ఒడ్డున విడిచిన వాళ్ళ వస్త్రాలన్నీ చెల్లా చెదురైపోయాయి. ఇప్పుడెలా, ఎవరైనా వస్తే మా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఎవరికి దొరికిన చీరలను వాళ్ళు గబగబా కట్టుకున్నారు. ఆ తొందరపాటులో శర్మిష్ట దేవయాని చీరను కట్టేసుకుంది. అది చూసి దేవయాని, శర్మిష్ట, నువ్వు నా చీర కట్టుకున్నావేంటి, ఇప్పుడు నేనేం కట్టుకోవాలి అని అడిగింది. శర్మిష్ట, అయ్యో చూసుకోలేదు దేవయాని, పక్కనే నా చీర ఉంది చూడు, అది కట్టుకో అంది. ఏమన్నావు? రాక్షసుల గురువు శుక్రాచార్యుడి కుమార్తెను, అందులోనూ బ్రాహ్మణ స్త్రీని, మైలపడ్డ నీ చీరను కట్టుకోమంటావా అని నిలదీసింది. అప్పుడు శర్మిష్ట, మీ నాన్న మా నాన్న కింద పనిచేసేవాడు, అంత ఖరీదైన చీరను అసలెప్పుడైనా నీ జీవితంలో చూసావా? పాపం పోనని నా చీర కట్టుకోమని దయతలిస్తే నా చీరే మైలపడిందంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత అని పక్కనే ఉన్న బావిలోకి దేవయానిని తోసేసి వెళ్ళిపోయింది శర్మిష్ట. పాపం బావిలో ఉన్న దేవయాని కాపాడండి కాపాడండి అని పెద్దగా కేకలు వేస్తుంది. అంతలో అక్కడికి యయాతి మహారాజు వేటకు వచ్చాడు. కశ్యప ప్రజాపతి మునిమనవరాలు ఇలకు చంద్రుడి కుమారుడు బుధుడికి పురూరవుడు పుట్టాడు. పురూరవుడి కుమారుడు నహషుడు. ఈ నహషుడి కుమారుడే యయాతి మహారాజు. ఎవరో రక్షించండి రక్షించండి అని అరుస్తున్న అరుపులు విన్న యయాతి దేవయాని పడిపోయిన బావి దగ్గరకు వచ్చాడు. బావిలో వివస్త్రగా పడి ఉన్న దేవయానిని చూసి తన పై వస్త్రాన్ని కండువను ఇచ్చాడు. ఆ వస్త్రాలు ధరించి దేవయాని యయాతి సహాయంతో బయటకు వచ్చింది.
యయాతి మహారాజును చూడగానే దేవయాని గుర్తుపట్టేసింది. అంతకుముందు కూడా యయాతి మహారాజు అనేకసార్లు అడవికి వచ్చాడు. దేవయాని చాలాసార్లు యయాతి మహారాజును అదివరకే చూసింది. ఇద్దరికీ ముఖపరిచయం లేదంతే. ఎవరు మీరు, ఈ బావిలో ఎలా పడ్డారు అని యయాతి ప్రశ్నించాడు. నేను రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారి కుమార్తెను, కాలు జారి పొరపాటున బావిలో పడ్డానని దేవయాని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత యయాతి మహారాజు అక్కడి నుండి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. చాలామంది సబ్స్క్రైబర్స్ డిమాండ్ మేరకు ఈ వరల్డ్ ఎఫైర్స్ కోసం ఫైనల్లీ ఒక స్పెషల్ ఛానల్ రియల్ వరల్డ్ ఎఫైర్స్ స్టార్ట్ చేశాం. రీసెంట్గా ఈ ఛానల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డీల్, ఆర్సెప్ నుండి తప్పుకోవడానికి ఎవరూ చెప్పని అసలు కారణాలు, జో బైడెన్ గెలుపు వలన భారత్పై ప్రభావం, అర్మేనియా అజర్బైజాన్ గొడవేంటి, వీళ్లు చేసిన ఏ తప్పు భారత్ చేయకూడదు, ఇలాంటి వాటిపై డెప్త్ అనాలిసిస్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్లో ఉన్న కంటెంట్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ను కూడా చేర్పించి ఛానల్ త్వరగా గ్రో అయ్యేలా ఎంకరేజ్ చేయండి. అప్పటికే చాలా పొద్దుపోయింది. దేవయానిని వెతుక్కుంటూ ఆమె పరిచారిక ఘార్ణిక అటువైపు వచ్చింది. దేవయాని ఘార్ణికకు జరిగిందంతా చెప్పింది. ఘార్ణిక, నువ్వు వెంటనే వెళ్ళి మా నాన్న శుక్రాచార్యుడికి జరిగిందంతా చెప్పి ఉన్నపలంగా తీసుకునిరా. ప్రాణం పోయినా సరే మళ్ళీ ఆ వృషపరువుడి రాజధానిలో కాలు పెట్టనని నాన్నగారికి తెగేసి చెప్పు అని పంపించింది. విషయం తెలియగానే శుక్రాచార్యుడు దేవయాని దగ్గరికి వచ్చాడు. శుక్రాచార్యులు దేవయానిని ఓదారుస్తూ, అమ్మా, శర్మిష్ట నీకంటే చిన్నది, ఏదో తెలియక అలా చేసి ఉంటుంది. అదీ కాకుండా రాజకుమారి, ఆమెతో మనకు పంతమెందుకు? 1000 యజ్ఞాలు చేసిన వారికంటే కోపం తెచ్చుకొని వాళ్ళు చాలా గొప్పవాళ్ళమ్మా. ఒకరు తిడితే మనం మళ్ళీ వాళ్ళను తిట్టకూడదు. ఒకరు మనల్ని నిందిస్తే మనం ఆ మాటలను విని విననట్లు వదిలిపెట్టేయాలి. మనసుకు తీసుకొని మన మనసును పాడు చేసుకోకూడదు. ఒకరు మనల్ని ఎంత కష్టపెట్టినప్పటికీ పొరపాటున కూడా మనం వాళ్ళ చెడు కోరుకోకూడదు. అయినా బుద్ధిమంతురాలు నా కూతురు, ఇవన్నీ దానికి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని ఓదార్చాడు. నాన్న, అదేమీ తెలియక నన్ను అన్ని మాటలు అనలేదు, రాజు కూతురునన్న గర్వం తలెక్కి ఆ మాటలు అంది. ఇంత జరిగినప్పటికీ చేతకాని దానిలాగా దాని రాజ్యంలో నేను బ్రతకలేను, నేనెక్కడికైనా వెళ్ళి తలెత్తుకొని బ్రతుకుతాను అంది. అమ్మా దేవయాని, ఒక్కగానొక్క కూతురు వినీవు, నీవే పంచప్రాణాలుగా బ్రతుకుతున్నాను, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకగలను తల్లి, పద నువ్వెటెళ్తే నేను నీ వెంట వస్తాను అని దేవయానితో పాటు శుక్రాచార్యుడు కూడా బయలుదేరాడు. ఈ విషయం గూఢచారుల ద్వారా రాక్షసుల రాజు వృషపరుడికి తెలిసిపోయింది. తన సైన్యంతో సహా పరుగెత్తుకుంటూ వచ్చి గురువు శుక్రాచార్యుల వారి కాళ్ళపై పడి, గురుదేవా, ఈ రాజ్యం మీది, నేను మీ ఆజ్ఞను శిరసావహించి పనిచేసే ఓ సేవకుడిని, మీరే ఈ రాజ్యాన్ని వదిలిపోతే ఇక ఈ రాజ్యం ఏమైపోవాలి, దేవతల భార్య నుండి రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు, నా కూతురు చేసిన పనికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను, అమ్మా దేవయాని, ఏం చేస్తే నీ కోపం చల్లారుతుందో చెప్పమ్మా అని బ్రతిమిలాడుకున్నాడు. అప్పుడు దేవయాని, ఆ శర్మిష్ట తన 1000 మంది పరిచారికలతో సహా నాకు సేవకురాలిగా పనిచేయాలి అని కోరింది. అలాగేనమ్మా అని వృషపరువుడు అందుకు ఒప్పుకున్నాడు. తండ్రి కోరిక ప్రకారం శర్మిష్ట తన 1000 మంది చెలికత్తెలతో సహా దేవయానికి సేవకురాలిగా సేవలు చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ట 1000 మంది పరిచారికలతో కలిసి మళ్ళీ వనవిహారానికి వెళ్ళింది. అప్పుడే అటుగా యయాతి మహారాజు వేటకు వచ్చాడు. దేవయానిని చూసి గుర్తుపట్టాడు. దేవయాని పక్కనే ఉన్న శర్మిష్ట దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా దగదగా మెరిసిపోతూ ఉంది. ఆహా, ఎవరి అప్సరస, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదే అని లోలోపల అనుకున్నాడు. యయాతి మహారాజు దేవయానితో, ఎవరి అమ్మాయి అన్నాడు. మహారాజా, ఈమె నా దాసి, వీళ్ళంతా నా పరిచారికలు అంది. మహారాజా, ఆ రోజు మీరు మీ కుడి చేత్తో నా చెయ్యి పట్టి బావిలో నుండి పైకి లాగారు. ఆ క్షణమే ఆ సూర్యభగవానుడి సాక్షిగా మన వివాహం జరిగిపోయింది. ఇక వేద మంత్రాలతో జనం సాక్షిగా కూడా పెళ్లి చేసుకుంటే ధన్యురాలినవుతాను. నాతో పాటు ఈ శర్మిష్ట 1000 మంది పరిచారికలు కూడా మీకు దాసీలవుతారు అంది. అప్పుడు యయాతి మహారాజు, నువ్వో బ్రాహ్మణ కన్యవు, నేనా ఓ క్షత్రియుడను, మనిద్దరము వివాహం చేసుకుంటే ధర్మాన్ని తప్పిన వారమవుతామన్నాడు. ధర్మాధర్మాలు మా నాన్నగారి కంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తాయి, ఆయన్నే పిలిచి అడుగుదామని తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. యయాతి మహారాజు ఆ రోజు తన చేయి పట్టుకుని ఎలా బావిలో నుండి తన ప్రాణాలను కాపాడాడో
మొత్తం కథంతా పూసగుచ్చినట్లు దేవయాని తన తండ్రికి వివరించింది. యయాతి, నువ్వు నా పంచప్రాణాలైనటువంటి నా కూతురి ప్రాణాలు కాపాడి మహోపకారం చేశావయ్యా. మీ ఇద్దరి వివాహం అధర్మం కాకుండా శాసిస్తున్నాను నేను అని దీవించాడు. ఆ విధంగా శుక్రాచార్యుడు యయాతి మహారాజుకు అంగరంగ వైభవంగా దేవయానినిచ్చి పెళ్లి చేశాడు. తోడుగా శర్మిష్ట, 1000 మంది పరిచారికలు కూడా రాజ్యానికి బయలుదేరారు. వెళ్లే ముందు శుక్రాచార్యుడు యయాతి మహారాజును పిలిచి, అల్లుడు, ఈ శర్మిష్ట రాక్షసుల రాజు వృషపరువుడి కూతురు. అల్లారుముద్దుగా పెరిగింది. ఈమెకు ఏ లోటు రాకుండా ప్రత్యేక వసతులను ఏర్పాటు చేయండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పడక సుఖం మాత్రం ఇవ్వకు సుమా అని హెచ్చరించాడు. యయాతి మహారాజు అలాగే అని శుక్రాచార్యుడికి మాటిచ్చాడు. యయాతి మహారాజు తన భార్య దేవయానిని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్టను, 1000 మంది పరిచారికలను అతిథి మందిరంలో ఉంచాడు. కొద్ది రోజులకు యయాతి మహారాజుకు దేవయానికి యదువు, తుర్వసుడు అను 2 కుమారులు పుట్టారు. పిల్లలతో యయాతి, దేవయానిలు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు పాపం శర్మిష్ట పెళ్లి చేసుకోవలసిన ఈ వయసులో ఓ దాసీగా ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంది. ఒకరోజు శర్మిష్టకు ఒక ఉపాయం తట్టింది. పెళ్లిలో తనను కూడా రాజుగారి వెంబడ రాజ్యానికి పంపించారు. కాబట్టి నాకు కూడా మహారాజుగారిపై అంతే హక్కు ఉంటుంది. పైగా యయాతి మహారాజును మొదటిసారి చూడగానే మనసు పారేసుకున్నాను. నేను కూడా ఆయనతో కలిసి పిల్లలను కని సంతోషంగా జీవితాన్ని గడుపుతాను అని శర్మిష్ట మనసులో అనుకుంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ట ఉంటున్న వనం వైపు వచ్చాడు. ఆమెను చూడగానే యయాతి మహారాజు మనసు పులకరించిపోయింది. శర్మిష్ట ఇదే మంచి సమయం అనుకుని యయాతి మహారాజు వైపు వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆమె దగ్గరికి వస్తున్న కొద్దీ మహారాజుగారి గుండె వేగంతో కొట్టుకుంటూ ఉంది. శర్మిష్ట మహారాజుగారి దగ్గరికి వచ్చి కాళ్లకు దండం పెట్టుకుంది. మహారాజుగారు 2 చేతులతో ఆమె భుజాలపై చెయ్యి వేసి పైకి లేపగానే శర్మిష్ట మహారాజును ఒక్కసారిగా గట్టిగా ఆత్తుకుంది. మహారాజా, నేను కూడా వివాహ సమయాన మీతో పాటుగా మీ రాజ్యానికి వచ్చాను. ఆ క్షణమే నా మనసు, నా దేహం మీ సొంతమైపోయాయి. మీ నీడలో సేదతీరి నన్ను తరించనివ్వండి అంది. మహారాజుల వారికి కూడా మొదటి నుండి శర్మిష్టపై కన్నుంది. కానీ శుక్రాచార్యుడు ఆమెతో పడకను మాత్రం పంచుకోవద్దు అని మరీ మరీ చెప్పి మాట తీసుకున్నాడు. అందుకే శర్మిష్ట వైపు చూడ్డానికి కూడా యయాతి మహారాజు భయపడుతున్నాడు. మహారాజు మనసులో ఏం నడుస్తుందో శర్మిష్టకు అర్థమైపోయింది. మహారాజా, మరీ ఇంత అమాయకులనుకోలేదు మిమ్మల్ని. మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, మన సంపదను ఎవరైనా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వివాహం కాని ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు, నా వంటి సుందరాంగులతో సుఖాన్ని అనుభవించేటప్పుడు అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహాపురుషులు ఎప్పుడో చెప్పి ఉన్నారు. కాబట్టి మీరింకేమీ ఆలోచించకుండా నాతో కలవండి. స్వర్గసుఖాలను పరిచయం చేస్తాను. కంగారు పడకండి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుందిలేండి అని అంది. అలా యయాతి మహారాజు శుక్రాచార్యుడికిచ్చిన మాట తప్పి శర్మిష్టతో పడక పంచుకున్నాడు. ఒకరోజు శర్మిష్ట గర్భవతి అయింది. ఈ విషయం దేవయానికి తెలిసింది. శర్మిష్టను నిలదీయగా, ఒకరోజు ఇటుగా ఒక పుణ్యపురుషుడు వచ్చాడు, నన్ను అనుగ్రహించి పుత్రభిక్ష పెట్టాడు అంది. అలా శర్మిష్ట ఓ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలా కొన్నేళ్లపాటు యయాతి మహారాజు శర్మిష్టల మధ్య గుట్టుగా ప్రేమ వ్యవహారం నడిచింది. వరుసగా శర్మిష్టకు ద్రుహ్యువు, అనువు, పూరుడు అను 3 కుమారులు కలిగారు. ఒకరోజు 3 కుమారులు వనంలో ఆడుకుంటున్నారు. అటుగా వచ్చిన దేవయాని ఆ కుమారులను చూసి ఆశ్చర్యపోయింది. అచ్చు యయాతి మహారాజులాగే ఉన్నారు ఆ పిల్లలు. దాంతో దేవయాని, మీ నాన్నెవరు అని ప్రశ్నించగా వాళ్ళు యయాతి మహారాజు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది దేవయానికి, ఆ రోజు శర్మిష్ట చెప్పిన ఆ పుణ్యపురుషుడు మరెవరో కాదు, మా ఆయన యయాతి మహారాజే అని. దేవయాని తాను మోసపోయానని తెలుసుకుంది. వెంటనే తన తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. అది విన్న శుక్రాచార్యుడు కోపంతో ఊగిపోయాడు. ఓరీ యయాతి, కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మాన్ని తప్పావు. నా కూతురికి తీరని శోకాన్ని మిగిల్చావు. ఏ యవ్వనం మీద గర్వంతో ఇదంతా చేశావో ఆ యవ్వనమే నీ నుండి దూరమైపోవుగాక. తక్షణమే ముసలివాడిగా మారిపో అని శపించాడు. అప్పుడు యయాతి, మహాత్మా, నేను మీ కూతురికి భర్తనే, అలాగే నీ కూతురు వెంట వచ్చిన దాసికి కూడా భర్తనే. ఆమె నోరు తెరిచి మీ నుండి పిల్లలు కావాలి అని అడిగితే
సంతానాన్ని ప్రసాదించాను తప్ప కామవంచతో కాదు. ఇంకనూ మీ కూతురు దేవయానితో ఇంద్రియ సుఖములను అనుభవించాలని ఆశగా ఉంది. దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకొని నన్ను ఎప్పటిలాగా మార్చండి అని వేడుకున్నాడు. దానికి శుక్రాచార్యుడు, నీ కుమారులలో ఒకరికి నీ ముసలితనాన్నిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో, ఇంద్రియ సుఖాలు అనుభవించాక నీ యవ్వనాన్ని నీ కుమారునికిచ్చి మరల నీ ముసలితనాన్ని తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకుంటారో ఆ కొడుకు నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు అన్నాడు. శాపం కారణంగా యయాతిని ముసలితనం ఆవరించింది. ఇంద్రియాల పటుత్వం తప్పింది. తల వణుకుతూ ఉంది. అవయవాలు బలహీనమైపోయాయి. శరీరం మొత్తం ముడతలు పడిపోయింది. మాటిమాటికే దగ్గుతున్నాడు. యయాతి తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. తన ఐదుగురు కుమారులను పిలిచి, మీలో ఎవరు నా ముసలితనాన్ని తీసుకుని నాకు విముక్తి కల్పిస్తారు అని అడిగాడు. యదుడు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువులు అందుకు నిరాకరించారు. నాన్నగారు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు యవ్వనం పోయి ముసలితనం వస్తుంది. అది సహజసిద్ధంగా రావాలి తప్ప కృత్రిమంగా కొని తెచ్చుకోకూడదు. ఎంతటి మన్మధుడైనా ముసలితనంతో ఉంటే ఏ కన్యైనా అసహ్యించుకుంటుంది. కాబట్టి కోరికోరి ఆ ముసలితనాన్ని ఎవరూ కొని తెచ్చుకోరు. దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారు. అది విని యయాతి, ఛీ, తండ్రి కోరిక తీర్చలేని పుత్రులు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఓరి యదు, ఇక నుండి యదు వారసులంతా రాజ్యం చేయడానికి అనర్హులు. ఓరి తుర్వసు, నీ వంశానికి చెందిన వారు ధర్మాధర్మములు తెలియని కిరాతకులకు రాజులవుతారు. ఓరి ధృహ్వ, తెప్పల మీద తప్ప దారితెనులేని జలమయమైన ప్రదేశాలకు నీ వంశస్థులు రాజులవుతారు. ఓరి అనువు, నీ వంశం వాళ్ళు యవ్వనంలో ఉండగానే మరణిస్తారు అని శాపం పెట్టాడు. శర్మిష్ఠ చిన్న కొడుకు పూరుడు తండ్రి మాటకు కట్టుబడి తన యవ్వనాన్ని తండ్రికివ్వడానికి ఒప్పుకున్నాడు. తండ్రి ముసలితనాన్ని తీసుకున్నాడు. మళ్లీ యయాతి ఎప్పటిలాగే నవయవ్వనవంతుడయ్యాడు. 1000 సంవత్సరములు జీవిత ఆనందాన్ని పూర్తిగా అనుభవించి మనసు సంతృప్తి చెంది తన యవ్వనాన్ని తిరిగి కుమారుడైన పూరునికి ఇచ్చేశాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. తన కోరిక నెరవేర్చినందుకు కుమారుడి పట్ల మిక్కిలి ప్రసన్నుడై పూరుణ్ణి తన సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించాడు. కానీ పురప్రజలు, మంత్రులు, సామంతులు అందుకు సమ్మతించలేదు. మహారాజా, పెద్ద కొడుకు యదుడు ఉండగా చిన్న కొడుకును రాజును చేయడం ధర్మం కాదు కదా అని ప్రశ్నించారు. అప్పుడు యయాతి మహారాజు, తండ్రి ఆజ్ఞను పాటించని కొడుకు కొడుకే కాదు, తండ్రి ఆస్తికి వారసుడు కాదు. నా ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించిన పూరుడే నా అసలైన వారసుడు. ఇది నేను ఏనాడో నా మనసులో నిశ్చయించుకున్నాను. దీనికి తిరుగులేదు అన్నాడు. కొడుకు పూరుడికి రాజ్యభారాన్ని అప్పజెప్పి యయాతి మహారాజు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. 1000 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు స్వయంగా పంపిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కొన్ని కల్పములు ఉండి ఆ తర్వాత అక్కడి నుండి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతి మహారాజును సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. ఇంద్రుడు యయాతి మహారాజుతో, యయాతి మహారాజా, నీవు నీ కుమారుడికి రాజ్యాన్ని అప్పజెప్పేటప్పుడు ఏమేం నీతులు చెప్పావో ఒక్కసారి వినాలని ఉంది అని కోరాడు. ఈ సృష్టిలో ఇంతకు ముందు ధర్మ మార్గాన నడిచిన పునీతులైన ధర్మాత్ముల, జ్ఞానవంతుల జీవిత చరిత్రలను తెలుసుకోమన్నాను. స్నేహం చేసేటప్పుడు మంచి చెడులను 1 to 10 సార్లు గమనించి కేవలం మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయమని చెప్పాను. అపాత్ర దానం చేయకూడదు. దానం చేసేటప్పుడు ఆ వ్యక్తి నిజంగా దానానికి అర్హుడా కాదా తెలుసుకొని ఆ తర్వాత దానం చేయాలి. పరాయి వాళ్ళ నుండి ప్రాణం పోయినా యాచించవద్దు. నీ గుమ్మం ముందుకు శత్రువైనా వచ్చి యాచిస్తే లేదని ఒట్టి చేతులతో పంపకూడదు. ఒకరి మనసు నొచ్చుకునేలా ఎప్పుడూ మాట్లాడకూడదు. నలుగురి మనసు సంతృప్తి పడేలా మధురంగా మాట్లాడాలి. కఠినంగా మాట్లాడే దుర్మార్గుల నీడ కూడా మన పైన పడకుండా చూసుకోవాలి. మనసులో జాలి, దయా కలిగి ఉండాలి. కల్లాకపటం ఎరుగని పసిపాపలాగా మనసుని నిష్కల్మషంగా ఉంచుకోవాలి. ఇంద్రియాలపై నిగ్రహాన్ని ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. పిసినాడితనం పనికిరాదు. అహంకారాన్ని దరిచేరనీయకూడదు. కోపంలో ఉన్నప్పుడు జ్ఞానగ్రంథులు మూసుకుపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కోప్పడకూడదు అని యయాతి మహారాజు తన కుమారుడికి వస్తూ వస్తూ చెప్పినట్లు తెలిపాడు. చాలా సంతోషం యయాతి. 1000 ఏళ్ళు కఠోరమైన తపస్సు చేస్తే చేశావు, కానీ ఆ దెబ్బకు ఇప్పుడు స్వర్గంలో స్వర్గసుఖాలన్నీ అనుభవిస్తున్నావన్నాడు. దేవేంద్రుడి పొగడ్తలకు ఎక్కిపోయిన యయాతి
అవునవును ఇంద్రదేవ, 1000 తపస్సు చేయడమంటే మామూలు విషయమా? నేను చేసిన తపస్సు ముందు ఇప్పటివరకు ఈ సృష్టిలో మానవులు, దేవతలు, రాక్షసులు, కేశరులు, సిద్ధులు, మహామునులు, వీళ్ళందరూ చేసిన తపస్సులన్నీ దిగదుడుపే అన్నాడు. అది విని ఇంద్రుడు ఒక్కసారిగా పైకి లేచి, ఏయాతి, అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారన్నావు, కానీ నేను అనే గర్వాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయావు. తపోగర్వం చేత నిందించరాని మహాపురుషులను నిందించావు. అందువలన ఇక స్వర్గంలో నీకు తావులేదు. పో, మళ్ళీ నరలోకానికి వెళ్ళి జీవించు. నీ దురభిమానమే నీకు గతి పట్టించింది అన్నాడు. అప్పుడు ఏయాతి మహారాజు గర్వం మొత్తం పటాపంచలైపోయింది. తప్పైపోయింది ఇంద్రదేవ, నన్ను క్షమించు. నరలోకం నరకం లాంటిది, అక్కడికి మళ్ళీ నేను వెళ్ళలేను. పోనీ అంతరిక్షంలోనే సత్పురుషలోకంలో ఉండే భాగ్యాన్నైనా ప్రసాదించమని వేడుకున్నాడు. చివరికి సరే అన్నాడు దేవేంద్రుడు. అలా ఏయాతి మహారాజు సత్పురుషలోకాన్ని చేరుకున్నాడు. అక్కడ ఏయాతి కూతురు కొడుకులు, అష్టకుడు మొదలైన వారు ఏయాతి గురించి తెలుసుకొని, మీరు మా తల్లి నాన్నగారన్న మాట, మేమంతా మీ మనుమలం తాతయ్య అని నమస్కరించారు. వాళ్ళంతా తాతగారిని అనేక ధర్మ సందేహాలు అడిగి తెలుసుకున్నారు. ఏయాతి మహారాజు వారికి ఏమేం చెప్పాడో వినండి. ప్రాణులన్నింటి మీద దయ కలిగి ఉండాలి, అబద్ధం ఆడకూడదు, ఇదే ఉత్తమ ధర్మం. ఇతరులకు నొప్పి కలిగించడమే అధర్మం. ధర్మంతో నడుచుకుంటే ఆ మార్గాన్ని సుగతి అంటారు, అధర్మ మార్గాన్ని దుర్గతి అంటారు. సుగతి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, దుర్గతి నరకానికి చేరవేస్తుంది. అలాగే జీవులు ఎలా పుడతారో ఏయాతి మహారాజు ఎంత అద్భుతంగా చెప్పాడో వినండి. స్త్రీ గర్భంలో ఋతుకాల సమయంలో రజస్సు పుడుతుంది. ఈ రజస్సు పురుషుడి తేజస్సుతో కలిసినప్పుడు ఆ క్షణాన పంచ తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఒక ఆకారానికి వస్తాయి. క్రమంగా దానికి అవయవాలు ఏర్పడతాయి, ప్రాణం వస్తుంది. అలా ప్రాణం పోసుకున్న బిడ్డ 9 నెలలు నిండిన తర్వాత బయటకు వచ్చి జన్మిస్తుంది. అలా జన్మించిన జీవులు చెవులతో శబ్దము, కళ్ళతో రూపము, ముక్కుతో వాసన, నాలుకతో రుచులు, చర్మంతో స్పర్శను తెలుసుకుంటారు. మనస్సుతో మాత్రం అన్నీ గ్రహిస్తారు. పూర్వజన్మల్లోని కర్మల వాసన చేత పాపపుణ్యాలను చేస్తారు. పాపం ఎక్కువగా చేస్తే మరుజన్మలో పశువుల గర్భంలోనూ పక్షుల గర్భంలోనూ జన్మిస్తారు. అదే పుణ్యం ఎక్కువగా చేస్తే బుద్ధి తెలిసిన మనుష్యుల కడుపులో పుడతారు. వీరిలో మంచి మనుగడ కల వాళ్ళు, తత్వం తెలిసిన వాళ్ళు దైవత్వాన్ని సంపాదించుకుంటారు, విజ్ఞానవంతులై ముక్తులు అవుతారు. ఇక్కడ మంచివాళ్ళు అంటే నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా తమ శాయశక్తులా దానం చేస్తూ, పాపానికి పరులకు అపకారం చేయడానికి భయపడుతూ, న్యాయం తప్పకుండా ధనాన్ని సంపాదిస్తూ, అతిథులని పూజిస్తూ, నియమం ప్రకారం భోజనం చేస్తూ, ఆశలు వదిలిపెట్టి తినడానికే బ్రతకకుండా బ్రతకడానికి శరీరానికి ఎంత కావాలో అంతే తింటూ, కామక్రోధ లోభ మద మాత్సర్యాలకు లొంగకుండా సజ్జీవితాన్ని గడిపేవాళ్ళు అని అర్థం. ఇలాంటి వాళ్ళు తమ పుణ్యఫలం చేత తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా ఇటు పదితరాలను, అటు పదితరాల వాళ్లను ఉద్ధరిస్తారు. అలాగే గొప్పలు చెప్పుకోవడానికి, గర్వాన్ని ప్రదర్శించడానికి చేసే పనులు, యజ్ఞాలు, యాగాలు వీటన్నిటి వల్ల వృధా ప్రయాసమే తప్ప ఎలాంటి ఫలమూ సిద్ధించదని ఏయాతి మహారాజు తన మనవళ్లకు బోధించాడు. సత్పురుషలోకంలో చాలా ఏళ్ల పాటు సత్సాంగత్యంలో ఉండి తిరిగి తన మనవలతో పాటు ఏయాతి మహారాజు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇక భూలోకంలో ఏయాతి కొడుకు పూరుడు చక్రవర్తి అయ్యాడు. అతడే పూరు వంశానికి మూలపురుషుడు. ఈ పూరుడి సంతతికి చెందినవాడే దుష్యంత మహారాజు. దుష్యంత మహారాజు గురించి తెలుసుకునే ముందు శకుంతలాదేవి జన్మ వృత్తాంతం తెలుసుకునవలసి ఉంటుంది. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మహాభారతం స్టోరీ కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2, పార్ట్ 3లలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన మహాభారత గాథను, పార్ట్ 4, పార్ట్ 5లలో కురుక్షేత్ర యుద్ధం గురించి కళ్ళకు కట్టినట్లు ఇదివరకే వివరించాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోలను చూసి ఉండకపోయినట్లయితే 2 నెలల గడువిస్తున్నాను. ఈ గ్యాప్లో అన్ని వీడియోలు చూసేయండి. ఆ తర్వాత సంక్రాంతి నుండి ఆఫ్టర్ కురుక్షేత్ర సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఈ గ్యాప్లో మరిన్ని ఇతిహాసాలు, పురాణాలు, దైవత్వానికి సంబంధించిన వీడియోలు చాలా అంటే చాలా రానున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.